పరలోకమందున మతంలో ఈ ఉరుగులు ఉరుగుల మధ్య మీకోసం మేము మాట్లాడుకోవడానికి ఉన్నతమైన సంగతో ప్రతి వారం మీరు అందిస్తున్న దానికి మీ కృతజ్ఞతాస్థుతులు తెలుస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ వారం కూడా మాకు కావలసిన అనేకమైన విషయాలు మీరు సిద్ధం చేశారని మేము నమ్ముచున్నాం. చరిత్రలో ఉన్న ప్రతి విషయం ఎందుకు పనికిరాని మాకు మీరు అందిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎందరు ఈ మహాజ్ఞానాన్ని స్వీకరిస్తున్నారో అది మీకే తెలుసు. విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్నదాని ప్రకారం మా బ్రతుకులను సిద్ధం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రిని. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. ప్రతి వారం మనం ధ్యానిస్తున్నాం ఈ విలువైన తరగతులలో కొన్ని లోతైన విషయాలు ఈరోజు కూడా మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ సందర్భం మంచి అవకాశం. ఎవరికే అందని అనేకమైన సంగతులు, మహాజ్ఞానపు సంగతులు దేవుడు మనకు అందిస్తున్న దాన్ని బట్టి మనం ఎంతో దేవుని దృష్టిలో ధన్యులు అని మనం నమ్మవలసిన విషయం. ఇక ఈరోజు మనం నేర్చుకోవలసినది గతించిన తరగతిలో మనం విడిచిపెట్టిన భాగం సందర్భం అమోరీయులు వచ్చి వారి యొక్క వృత్తాంతం ఏంటి, వారి యొక్క జననం యొక్క వంశావళి ఏంటి, మధ్య ఆసియాలో అనగా ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో అనగా కనాను భూభాగంలో ఆ జాతుల యొక్క వైఖరి, వారి యొక్క ఉత్పత్తి క్రమం, దాని యొక్క మూల వృక్షం ఎలా ఉద్భవించింది ఆ ప్రాంతాలకి అన్నది కొన్ని అవుట్లైన్స్ మనం గతించిన తరగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు కొంచెం డీటెయిల్గా బయట ఉన్న చరిత్రలో ఉన్న కొన్ని శాసనాలతో ఈ తరగతిని మనం ప్రారంభిద్దాం. అది క్రీస్తు శకం 1400 సంవత్సరాలు. ఒక శాసనం దొరికింది, అది ఎల్ అమర్న అని ఒక శాసనం లేదా దాని యొక్క ప్రదేశం. ఈ అమర్న అన్న ప్రదేశంలో కొన్ని శాసనాలు దొరికాయి. ఆ రాతి శాసనాల మీద లిఖింపబడిన చరిత్రలో అక్షరానుసారమైన సాక్ష్యం అమోరీయులనే తెగ లెబనోను ప్రాంతంలో నివసించారు అని. కొంచెం బాగా వినండి, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. గతించిన తరగతిలో మనం ఏం నేర్చుకున్నాం, బబులోను రాజు కాలంలో మార్పు అని ఒక శాసనం దొరికింది. ఆ శాసనాన్ని బట్టి ఆ జాతి యొక్క ఉత్పత్తి క్రమం మహానదులైన రెండు నదుల మధ్య నుండి పాలుదేవులు ప్రవేశించు పాలస్తీన వరకు వీరి యొక్క ఛాయలు ఉన్నట్టుగా ఆ శాసనం మనకు తెలియజేసిందని ఆ రాజు పేరు కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు మనల్ని ఇబ్బంది పెట్టే శాసనం ఏంటంటే, ఇబ్బంది పెట్టేది ఏం కాదు, అర్థం చేసుకోకపోతే ఇబ్బందిగా ఉంటుంది. ఎల్ అమర్న అనే ప్రాంతంలో లేదా ఆ శాసనం, ఆ పేరు కలిగిన శాసనం లెబనోను ప్రాంతంలో అమోరీలు నివసించారు అని తెలియజేస్తుంది ఆ శాసనం. ఇప్పటికి మ్యూజియంలో మనకు కనబడుతుంది, నాకు వెళ్ళడం కుదరదు కదండి అంటే నెట్లో చూడు కనబడుతుంది. అయితే ఈ శాసనం మన పాఠానికి సంబంధం ఏంటంటే, మన పరిశోధన చేస్తున్నది, పరిశీలిస్తున్నది ఏ తెగను గురించి, అమోరీయులను గురించి. అమోరీయులు గురించి మనకెందుకు, ఎందుకంటే మనిషే అమోరీయుల యొక్క సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాడని గ్రంథకర్త ద్వారా దేవుడు రాజుల గ్రంథంలో లిఖించాడు కనుక అందుకు ఆ జాతి యొక్క ఉత్పత్తి క్రమం, ఆ జాతి యొక్క నాశనం, ఆ జాతి యొక్క వైఖరి, సంస్కృతి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేదంటే వాళ్ళతో మనకు అసలు పనే లేదు. కాబట్టి మనకున్న గతించిన తరగతులు ఇప్పుడు మనకు రేజ్ అవుతున్న కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే,
బబులోను రాజు కాలంలో వారి యొక్క నివాస స్థలాలు మెసపతోమియా నుండి ఉత్పత్తి క్రమం ప్రారంభమైతే మృత సముద్రానికి పడమర దిక్కుగాను దక్షిణ దిక్కుగాను ఉత్తరానికి పైభాగాన లేనట్టుగా కేవలం మృత సముద్రపు పరిసర ప్రాంతాల్లోని జాతి యొక్క ఉత్పత్తి క్రమం జరిగినట్టుగా మనం గతించిన తర్వాత నేర్చుకున్నాం. శాసనం ఏం చెప్తుంది? ఇది లెబనోను ప్రాంతంలో నివసించారని చెబుతుంది. మృత సముద్రం ఎక్కడుంది? మృత సముద్రం, ఇది మృత సముద్రం కనబడుతుంది, బ్లూ బ్లూ ఇసుగా, ఇది మృత సముద్రం. ఈ మృత సముద్రం దగ్గర అనగా ఈ ప్రాంతాలు, ఈ ఇరు ప్రాంతాలలో అమోరీలు నివసించినట్టుగా మనకు కనబడుతుంటుంది. లెబనోన్ ఎక్కడుంది? ఉత్తర భాగాన్ని ఉంది. దేనికి ఉత్తర భాగం? పాలుదేవులు ప్రవేశించు పాలస్తీన కనుక ఇజ్రాయేల్ దేశానికి ఉత్తర భాగాన్ని ఉన్నది లెబనోను ప్రాంతం. ఇండియాకి హిమాలయాలు ఎలాంటివో పాలస్తీనాకి అలాంటి ఉత్తర దగ్గరున్న పర్వత కనుమలు లెబనోను కనుమలు. మార్టు అనే శాసనం అలాగే ఈ మ్యాప్లో మనకు కనిపించదు, అబ్రహాం మ్యాప్లో మనకు కనబడుతుంది. మహానదులైన యూఫ్రటిస్, టైగ్రిస్ల దగ్గర వారి యొక్క ఉత్పత్తి క్రమం ప్రారంభమైందని మనకు చెబుతుంటుంది. బెస్ట్ ఎగ్జాంపులు, మంచి సాక్ష్యాధారమైన సాక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా వారు నావోహ యొక్క సంతతి నుండి వచ్చారు కనుక అరారాతు పర్వతాలు అనేవి పైనుంటవి. ఎక్కడ మనకు అబ్రహాం మ్యాప్లో చూసినప్పుడు ఆ పైన అరారాతు పర్వతాల నుండి కిందికి దిగుతూ వస్తున్న మహానదులు ఏ నదులు? యూఫ్రటిస్, టైగ్రిస్. కనుక ఖచ్చితంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే నావోహ యొక్క కుమారుల ఉత్పత్తి క్రమం కూడా జరిగిందని చరిత్ర చెప్పక మునిపే బైబిల్ చరిత్ర గంటపదంగా మాట్లాడుతుంది. ఆ శాసనం, బైబిల్ ప్రారంభపు అధ్యాయులు సరిగ్గా సరిపోతున్నాయి. ఇప్పుడు మనకి క్రీస్తు శకం 1400లో దొరికిన ఎల్ అమర్నాని ఈ శాసనాలలో వీరు లెబనోను ప్రాంతంలో నివసించినట్లుగా ఆ శాసనం చెబుతుంది. ఇప్పుడు ఈ రెండు వెర్షన్స్ మనం చూస్తే ఇతకి ఏది రైటు? ఇప్పుడు గతించిన తరగతిలో మనం నేర్చుకున్నదంతా మృత సముద్రానికి పడమర దక్షిణ ఈ ప్రాంతాల్లోనే రెఫరెన్స్ అని మనం చూసాం. మ్యాప్లో రెఫరెన్స్ చూసాం, బైబిల్లో రెఫరెన్స్ చూసాం, సరిపోయింది మనకి. మరి ఇప్పుడు ఈ శాసనాన్ని బట్టి మనకి ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే, అంటే అక్కడ కూడా వారు నివసించారా? ఇక్కడ కాదేశు బెర్నయ దగ్గర నుంచి వారు ప్రయాణం చేసినప్పుడు ఆ జాతిని ఎదుర్కొన్నట్టుగా ఇస్రాయేల్ యొక్క వృత్తాంత క్రమంలో అనగా ప్రయాణ చరిత్రలో మనకు కనబడింది. కాదేశు బెర్నయ ఎక్కడుంది? గోడపత్తి పక్కన ఉంటుంది. ఎక్కడుంది? గతించిన తరగతిలో చూసాం కదా ఎక్కడుంటుంది. యెరూషలేముకి క్రింది భాగం నుండి ముఖదూరంగా మనకు కనబడుతుంటుంది. కాదేశు బర్నయ దగ్గరే అమోరీల మన్యపు ప్రాంతం ఉంది. క్లియర్ కదా? గుర్తుంది కదా? క్లియర్గా ఉండడానికి ఒకసారి మనం వెళ్దాం. ఇజ్రాయేల్ పాలస్తీన పట్టణం అనగా పాత నిబంధన పట్టణం ఒకసారి మీరు చూడండి. అక్కడ మనం ధ్యానిస్తున్నప్పుడు లెబనోను ప్రాంతం పైన మనకు కనబడుతుంది చూడండి. పై ప్రాంతంలో సిదోను, తూరు, దానికి కుడి భాగాన లెబనోను, అవి పర్వతాల కింద మనకు మ్యాప్లో సింబల్ కూడా చూపిస్తున్నట్టు. మనం ధ్యానించింది ఎక్కడెక్కడ ధ్యానించామంటే ఎదోము, రబ్బా, ఇత్తీలు, తీపు, హెబ్రోను ఈ ప్రాంతాలలో మనం చూసాం. ఉన్న రెఫరెన్స్ని బట్టి మనకందిన గతించిన తరగతిలో సమాచారాన్ని బట్టి హిత్తీల దగ్గర, ఫిలిస్తీన్ల దగ్గర, కనానీల దగ్గర అనగా యోబీసీలు అనగా యెరూషలేము నివాసులు అనగా యెరూషలేము కొండ ప్రాంత నివాసులు వారి ప్రాంతాలలో వీరు వారికి స్వజనులు, సహోదరులు కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే వీరు నివాసం ఉన్నట్టుగా బైబిల్ కూడా వ్యక్తం చేసింది. అది గతించిన తరగతిలో చూసాం. రెఫరెన్స్ బైబిల్లో రెఫరెన్స్తో సహా మ్యాప్ రెఫరెన్స్ కూడా పక్కాగా మనకు రుజువులు జరిపోయాయి. ఇప్పుడు ఈ రెఫరెన్స్ మనకి బయట ఉన్న చరిత్రలో ఉన్న రెఫరెన్స్ ఏం చెబుతుందంటే లెబనోను ప్రాంతంలో నివసించినట్టుగా చెబుతుంది.
ఇప్పుడు ఈ క్లారిటీ మనకు కావాలి. ఎందుకంటే ఈ చరిత్రతో ఉన్న తరగతుల యొక్క విధానం ఎలా ఉంటుందంటే, సరిగ్గా వినకపోతే ముందు చెప్పిన వాళ్ళు ఎన్ని అబద్ధాలు అన్నట్టు వినబడుతుంది. నాకు అర్థం అవ్వాలి. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్ రేజ్ అవుతున్నాయి బయట, కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయిపోతున్నాయి బయట. జేమ్స్ ఇలా చెప్పాడండి, మీరు ఎలా చెప్పారు అట్లా అంటే అంచనా వేసుకోడు, దాని సందర్భానుసారంగా అర్థం చేసుకోలేనప్పుడు ఇద్దరు ప్రసంగికులకి ఏదో మధ్యలో ఏదో తప్పు దూకుతున్నట్టు ఏ లేదో జడ్జిమెంట్ చేయాలనుకుంటారు. ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటండి, ఏం చెప్తున్న కాంటెక్స్ట్ ఏంటో రెండు నువ్వు సరిగ్గా టాలీ చేయగలిగితే కాలంతో సహా నీకు సరి అయిన వివరణ వస్తుంది. అంతేగాని ఆయన దగ్గర నా గురించి చెప్పి, నా దగ్గర ఆయన గురించి చెప్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి కంగారు అయిపోయి డెడ్ సీలోకి దూకేసేది ఎవరు? డెడ్ సీ నువ్వే, మృత సముద్రంలో మృతమైపోయేది నువ్వే. కనుక ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న, మృత సముద్రానికి పడమర దిక్కుగా ఉన్నట్టుగా మనం నేర్చుకున్నాం. ఎల్ అమర్న అన్న చోటన క్రీస్తు శకం 1400 దొరికిన శాసనం బట్టి, ఆ శాసనం పేరు కూడా అదే బహుశా, ఆ శాసనాన్ని బట్టి లెబనోను ప్రాంతంలో ఉన్నట్టుగా చూసాం. ఇంతకీ క్లారిటీ మనకు కావాలి, ఒకసారి చూద్దాం. ఎందుకంటే లెబనోను ప్రాంతం కన్నా ముందు వీరు దక్షిణ పడమర భాగాన్న లేదా తూర్పు భాగాన్న దక్షిణ భాగాన్న ఎక్కువగా మృత సముద్రపు పరిసర ప్రాంతాల్లో నివసించినట్లుగా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే అబ్రహాము కాలంలో వారు నివసించిన ప్రాంతాలు మృత సముద్రం దగ్గరే ఎక్కువగా విస్తరించారు. బాగా గమనించండి, కాలాన్ని బట్టి జాతి యొక్క ఉత్పత్తి క్రమం కూడా జరుగుద్ది, పరిధి పెరుగుద్ది, భూభాగం యొక్క వైశాల్యం యొక్క బోర్డర్స్ అనగా అవుట్లైన్స్ కూడా వారు గీసుకోవడం జరుగుద్ది. అంతకుముందు ఇండియా యొక్క షేప్ వేరు, ఇప్పుడున్న షేప్ వేరు, అవునా కదా? అంతకుముందు ఏపీ, ఏపీకున్న సింబల్ వేరు, ఇప్పుడు ఏపీకున్న సింబల్ వేరు, విడిపోయారు కదా. అలాగే తెలుగు జాతిగా ఒకసారి అమోరియల్ని మనం చూసుకుంటే, తెలుగు జాతిలోనే ఈ ఏపీలోనే చాలా తెలుగు జాతుల్లోనే చాలా బోర్డర్స్ మనకు విడిపోయి కనబడుతుండే. ఇలా యానం పోయామనుకోండి దాన్ని ఏపీ అనరు. ఒకసారి ఏపీ అని అక్కడికి వెళ్ళి అను ఆ బస్టాండ్లో దిగి, ఏపీ అంటారు దాన్ని, పాండిచ్చేరియా, పాండిచ్చేరి అంటారు దాన్ని. మనది ఏపీ, ఇక్కడే కదండి తెలుగే కదండి మాట్లాడతారంటే, తెలుగు మాట్లాడినా అది మంద కదా. అది ఈ దేశాల్లో ఎలక్షన్ జరిగితే ఇక్కడ ఓటింగ్ జరుగుద్ది తెలుసా? ఫ్రాన్స్లో ఎలక్షన్స్ జరిగితే ఓటింగ్ ఇక్కడ కూడా జరుగుద్ది. కొన్ని బ్రీడ్లు ఉందేసి వెళ్ళిపోయారు ఇక్కడ యానంలో. యానం భూభాగం ఇప్పటికే ఫ్రాన్స్కి పిలువబడుతుంటుంది, మరి తెలుగే కదండి భూభాగం. దాని యొక్క భాష, దాని యొక్క కాలం, దాని యొక్క సంస్కృతిని బట్టి వేరుగా పిలువబడుతుంది. ఈ అవగాహన మనకుంటే, కనీసం ఈ నాలెడ్జ్ మనకుంటే, ఈ మినిమం నాలెడ్జ్ మనం అంచనా వేయగలిగితే ఇది ఈజీగా అర్థమైపోతుంది మనకి. అబ్రహాము కాలంలో అమోరియల యొక్క విస్తరించిన భూభాగాల్లో ఇదిగో మృత సముద్రానికి కిందనున్న భూభాగాలు ఎక్కువ విస్తరించాయి. వీటినెస్ చూద్దాం ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమోరియలు ఏ భూభాగానికి చెందిన జాతీయులు? డెఫినేషన్ కాదు, ఏ జాతీయులు, ఏ భూభాగానికి చెందిన జాతీయులు? కనాను భూభాగానికి చెందిన జాతీయులు. క్లియర్ కదా? ఇండియన్స్ అన్నారండి, ఇంకా అంతే సంగతులు మరి. ఆదికాండం 14వ అధ్యాయం మొదటి వచనం, సేనారు రాజైన అమ్రహేలు పేలు ఎల్లాసారు రాజైన అరియోకు ఏలాము రాజైన, ఇంచుమించు మనకు 4 రాజులు కనబడతారు. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? ఆదికాండం 14వ అధ్యాయం అనగానే కొన్ని గుడ్ కోడింగ్స్ ఉండాలి మనకి, బ్లైండ్గా గుర్తుండిపోవాలి. 14వ అధ్యాయం అనగానే మీకు వెంటనే గుర్తుండిపోవాలి ఎప్పుడు, అబ్రహాము కత్తుపెట్టుకున్న అధ్యాయం అది. ఎందుకు కత్తుపెట్టుకున్నాడు? తన తమ్ముడు కుమారుడైన లోతు చెరబట్టబడ్డాడు. లోతు చెరబెట్టబడడానికి, ఈయన కత్తుపెట్టుకోవడానికి సందర్భం ఏంటంటే కొంచెం హిస్టరీ తెలియాలి. ఏంటి హిస్టరీ? వీళ్ళు ఎక్కడో మెసపతోమియా ప్రాంతంలో ఊరు అనే పురాతనమైన పట్టణం, ఆర్థికంగా
బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో వాణిజ్యానికి క్యారా ఫెడరస్ అక్కడ ఉండేది ఊరనే పట్టణంలో. అక్కడ నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని అందుకున్న వీరు భుజాల మీద దేవుని బాధ్యత నేసుకొని మెసపటోమియా ప్రాంతం నుండి ఇదిగో ఈ ప్రాంతాలకు వలస వచ్చేస్తారు. ఎవరు? అబ్రహాము, తన తమ్ముడు కుమారుడైన లోతు. వచ్చేసిన తర్వాత లోతు ఎంపిక చేసుకున్న భూభాగం ఎక్కడ? సొదొమ గొమొర్రా, అనగా ఇంక్లూడింగ్ పాలస్తీన్, అందులో అది కూడా సొదొమ గొమొర్రాని ఎంపిక చేసుకుంటారు. సొదొమ గొమొర్రాని ఎంపిక చేసుకుంటారు. సొదొమ గొమొర్రాని ఎంపిక చేసుకునే సమయానికి అబ్రహాము ఆ భూభాగం మీద అడుగేసిన సమయానికి అప్పటికే ప్రజాపాలన వ్యవస్థ లేదా రాజరికపు వ్యవస్థ జరుగుతుంది అక్కడ. ఎక్కడ? పాలస్తీనాలో, దేవుడిచ్చిన వాగ్దాన భూభాగంలో. ఇంకా విషయం ఏంటంటే అక్కడ ఉన్నది ఒక జాతి కాదు, మిళితమైన జాతులు ఉన్నాయి అక్కడ. ఎక్కడ? కనాను భూభాగంలో. ఎన్ని? సుమారు 5కి మించే మన కనబడతాయి. ఫిలిస్తీన్లు, కనానీలు, హిత్తీలు, అమోనీయులు, అమోరీలు, మోయాబీలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, చిల్లర జాతులు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అనగా మిళితమైన జాతుల సంస్కృతి పాలస్తీనా భూభాగం ఇస్రాయేల్ రాకమునుపు. చాలా దేశాలు అలాగే కదా ఉంటాయి. కొన్ని జాతుల కూటమే ఒక దేశం అవుతుంది. కానీ ఇస్రాయేల్ వచ్చిన తర్వాత కొన్ని జాతులు కూటమాడడానికి పిలవబడడానికి వీల్లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేల్ దేశం అంటే కేవలం ఇస్రాయేలీలే ఉండాలన్నది ఆయన కాన్సెప్ట్, ఆయన వాగ్దానం. ఇంకంతే, ఈ జాతులన్నిటిని తోలేయాలనుకున్నాడు దేవుడు. ఇదంతా జరగాలి అంటే ముందు అబ్రహాంకు కొడుకు పుట్టాలి, ఆ కొడుకు ఇంకొక కొడుకు పుట్టాలి, ఆ కొడుకు నుండి 12 మంది కొడుకులు రావాలి, ఆ 12 మంది నుండి ఇంకొకటి రావాలి, ఆ జాతులన్నీ ఉత్పత్తి అయిన తర్వాత ఒక నాయకుడు బయటకు రావాలి, అది దాన్ని ధ్రువపత్రాలు అందుకోవాలి. అంటే ఏంటవి? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందుకోవాలి. ఎవరైనా? యెహోషువ గారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే వాగ్దానమే. కనబడుతుంది, వినబడుతుంది. డాక్యుమెంట్ ఏదంటే కనబడుతుంది, వినబడుతుంది అంటే నీదే అని చెప్పాడు అంతే. ఆ వాగ్దానం, ఆ డాక్యుమెంట్స్ పట్టుకున్న తర్వాత వెళ్ళిపోయారు. ఇంకా ఎలా విడదీయాలి భూభాగాన్ని అంటే ఎవరికి నచ్చింది వాడు గొలు చేసుకుని ఎవడు రాటాడు వేసేసుకోవడం కదా, ఖాళీ ఉందనేసి అలాగే వేసేసుకుంటారు కదా ఖాళీ ఉన్న భూభాగాల్లో. ఆ తర్వాత తన్నుకు తెచ్చేస్తారు, ఈ రావటం అదే, ఆ రావటం అదే. అలాంటి గొడవలు రాకుండా మంచి పాలనా వ్యవస్థ లేదా మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఎలా డీల్ చేశారంటే దాన్ని చీట్లు వేసేటట్టు కొట్టేశారు. దైవ నిర్ణయం, ఎవడు చీటు పేరు ఏ ప్రదేశం వస్తే ఆ ప్రదేశం వాడిదే. ఇది నిర్ణయించింది దేవుడు కదా. ఎవరు? దేవుడు. ఎలా అంటే ఆ సీట్లు ఏవో కలిపారు, నాకైతే తెలియదు. ప్రార్థన చేశాను, తీసాను, పలానా పేర్లు సీట్లు వచ్చేసాయి. అలా జరిగిపోతుంది. అలా జరిగిన తర్వాత అది జరగడానికి ముందు, ఈ హిస్టరీ అంతా జరగడానికి ముందు అబ్రహాము కేవలం వంశవృక్షానికి ప్రారంభపు వ్యక్తిగా ఆ భూమి మీద అడుగేశాడు. అప్పటికి తనకి తోడుగా ఉండాలనుకున్నాడు, లేకపోతే అబ్రహాముతో ఉంటే భక్తి భావాలు బాగుంటాయి అనుకుంటాడు, ఏదన్నది ఇంటెన్షన్ మనకైతే తెలియదు. లోతు కూడా ప్రయాణం చేసి వచ్చాడు. కేవలం దేవుని ఉద్దేశంలో ప్రయాణం చేయవలసింది ఎవరంటే అబ్రహాము, అబ్రహాము యొక్క కుటుంబం, అనగా తన ఏకైక భార్య ప్రయాణం చేయాలి. కానీ ఈ పెద్ద ఆయన ఏం చేశాడంటే అందరినీ అంటెట్టుకొచ్చాడు. ఎవరు? ఎవరు? అబ్రహాం గారు. వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్న కొన్ని రోజులు నాయకత్వం చేస్తాడు. నాయకత్వం చేస్తే దేవుడిని తెలుసు, ఈ పోస్టింగ్ ఎక్స్పైర్ అయితే కానీ ఈ పోస్టింగ్ డిసైడ్ అవ్వదని దేవుని తెలుసు. అందుకే ఆరానికి వచ్చేసరికి ఎక్స్పైర్ అయిపోతుంది. ఏమవుతాడు? చచ్చిపోతాడు. అప్పుడు 5 ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రయాణం చేసిన తర్వాత ఆయనతో పాటు మిగిలిపోయిన కుటుంబపు సభ్యులు ఎవరంటే లోతు. అప్పుడు లోతుకి, లోతు యొక్క ఆస్తి పరులకి, అనగా కాపరులకి, అబ్రహాం యొక్క కాపరులకి ఫైటింగ్ జరుగుద్ది. అంతే కదా, ఆస్తులు ఎక్కువైపోయినా భూములు ఎక్కువైపోయినా గొడవలే కదా. సుఖాలు ఉండవు ఎప్పుడు ఆడిని ఫోకస్ పెట్టకండి. మనకు చక్కగా పచ్చడి మెతుకులు ఉంటేనే హ్యాపీగా ఉంటాం. అన్నీ పెరిగిపోయినాయి అనుకుంటే తనుగు చచ్చిపోతాం. బెస్ట్ ఇప్పుడు చందన బ్రదర్స్ అంటారు, కొట్టేసుకుని ఇడిపోయారా? ఇడిపోతారు. హీరో హాండా అని హీరో ఒకటి అయిపోయింది, హాండా అయిపోయింది. కొట్టేసుకున్నారా? రయాన్స్ అన్నారు, కొట్టేసుకున్నారా? ఎందుకు కొట్టేసుకున్నారు? భూభాగాల కోసం కొట్టేసుకుంటారు, ఆస్తుల కోసమే కొట్టేసుకుంటారు. అలాగే ఇలాంటి డిస్కషన్ వారి మధ్య కూడా వచ్చేసింది. విడిపోయారు. అప్పుడు విడిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా మంచి రామోజీ ఫిలిం సిటీలో కనబడుతుంది. ఎవరికి? చెడిపోయే వాళ్ళందరికీ, క్యారఫ్ అడ్రస్ హైదరాబాద్. ఎవరికి? రామోజీ ఫిలిం సిటీ. అలా కనబడుతుంది. నాకు అదే కావాలన్నాడు. వెళ్ళిపోయాడు, టెంట్ వేసేసాడు. ఆ తర్వాత
పిల్లల యొక్క ఉత్పత్తి క్రమం జరగడానికి నాన్ని బతికేయాలనుకున్నట్టు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. సొదొమ గొమొర పాలస్తీన్లో భూభాగం కనుక అప్పటికే కొంతమంది రాజుల కూటమి జరిగింది, అంటే రహస్య సమావేశాలు జరిగాయి. దండయాత్ర చేసి భూభాగాన్ని మనం స్వతంత్రించుకోవాలనుకుని సుమారు ఒక 4 రాజులు కలిశారు. 12 సంవత్సరాలు వెయిట్ చేశారని బయట చరిత్ర చెబుతుంది. 12 సంవత్సరాలు వెయిట్ చేశారని, 12 సంవత్సరాలు ఆగి వీరు కోర్ కమిటీ మీటింగ్ ఎక్కడ పెట్టుకున్నారంటే మృత సముద్రపు లోయ దగ్గర పెట్టుకున్నారు. ఆ రెఫరెన్స్ కూడా మనకు బైబిల్లో కనబడుతుంది. చూడండి ఒకసారి రెండవ వచనం ఎవరెవరు రాజులో చెబుతూ, 3 వచనం వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధూము లోయలో ఏకముగా కూడి, రాజులందరూ ఉప్పు సముద్రపు లోయలో ఏకముగా కూడారంట. దేని కొరకు ఏకమయ్యారు? పాలస్తీనా భూభాగాన్ని మేము చేజిక్కించుకోవాలి అనేసి. రాజులందరూ ఏకమై అక్కడున్న జాతులన్నింటినీ తమిరేయాలనుకున్నారు. మొత్తం తమిరేయాలనుకున్నప్పుడు ఆ జాతుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న ఒక ఆయన కూడా ఉన్నాడు. ఎవరైనా? లోతు గారు. ఇప్పుడు ఆ జాతులతో ఈ 4 రాజులు తమిరేయాలనుకున్నారు కనుక ఆటోమేటిక్గా ఈయన కూడా చెరక వెళ్ళిపోవాలి, బానిసకి వెళ్ళిపోవాలి. అప్పుడు వార్త అందుద్ది. ఆ వార్తను పట్టుకుని బయలుదేరుతున్న మనోడు 3 వచ్చిన నుంచి మనకి ఇంపార్టెంట్. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీములోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసింది. బైబిల్లో కూడా క్లియర్గా ఉంది. ప్లానింగ్ ఎప్పుడు జరిగింది? పుష్కరాల ముందు జరిగింది. పుష్కరాల తర్వాత, పుష్కరాలు అంటే కంగారు అయిపోకండి, 12 సంవత్సరాలు మనకు అన్నీ కంగారులే. పుష్కరాలకు ముందు జరిగింది ప్లానింగ్, ఏమని, ఈ భూభాగాన్ని మనం ఎలా అయినా తీసేసుకోవాలని. 12 సంవత్సరాల తర్వాత ఆగి ఆ రాజ్యాలలో ఎక్కువగా నాయకత్వం చేస్తున్న రాజు మీదకి తిరగబడాలనుకున్నారు. తిరగబడాలనుకున్నప్పుడు ఏకంగా 12 సంవత్సరాల తర్వాత ఏకంగా దాడి చేసి 14వ సంవత్సరమున అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అస్తారోతు, కర్ణయీములు, రెఫాయిలను, హాములు, జుజీలను, సావే, కిరియతాను మైదానములో ఏవీలను కొట్టిరి. వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నవారు? పాలస్తీన భూభాగంలో ఉన్నవారు. మరియు హొరీలను అరణ్యము దగ్గరనున్న సేయూరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తర్వాత బాగా వినండి, 7వ వచనం మనకి ఇంపార్టెంట్. తిరిగి కాదేశము అమాలేకుల దేశమంతటిని అసాసోను, తామారులో కాపరి ఉన్న అమోరీలను కూడా కొట్టిరి. ఎక్కడున్న వారిని కొట్టిరి? అమాలేకులతో పాటు సేయూరు పర్వతంలో, అనగా అమాలేకులతో పాటు తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా కొట్టిరి. అమాలేకీయులు ఎక్కడ ఉన్నారో చెబితే తెలిసింది అనుకోండి, మ్యాప్లో వీరి యొక్క రెఫరెన్స్ ఇదిగా దొరకద్దు మనకి, అవునా? చూద్దాం ఒకసారి అమాలేకీయులు ఎక్కడ ఉన్నారో. ఒకసారి మ్యాప్ చూడండి. ఒకవేళ మీకు అది కనబడకపోతే, మనకు అది కనబడకపోతే, పైన చెప్పింది కాదేశు బెర్నియా చెప్పాడు కదా, కాదేశు బెర్నియా మొదటి మ్యాప్ చూడండి. మొదటి మ్యాప్ అబ్రహాము గారిది. కాదేశు బెర్నియా హెలాత్ కనబడుతుందా మీకు? హెలాత్ కనబడితే ఆ హెలాత్ పైన ఉన్నది ఏంటి? కాదేశు బెర్నియా. ఈ కాదేశు బెర్నియాలోనే అమోనీయులు నివసిస్తున్నారు. అమోనీయులతో కలిసే అమోరీయులు కూడా నివసిస్తున్నారు. అంటే ఈ ప్రాంతాల్లో, ఇంతకు ఈ ప్రాంతం ఎక్కడుంది కాదేశు బెర్నియా, ఇది ఎక్కడుందో మనకు తెలియాలంటే ఒకసారి పక్క మ్యాప్కి రండి. పక్క మ్యాప్కి మీరు వస్తే 2వ మ్యాప్ ఇజ్రాయెల్ పాలస్తీన పట్టం, అక్కడ మీరు వస్తే ఏదోము కనబడుతుందా? ఏదోము కనబడుతుంది చూడండి, మృత సముద్రానికి కింద. అదిగో ఏదోము. ఆ ఏదోము ప్రాంతంలో, ఆ ఎరోము ప్రాంతం అనగా ఇక్కడ మనకు మ్యాప్ పూర్తిగా దొరకదు, ఈ కింద ఉన్న ఈ ఖాళీ ప్రదేశంలోనే కాదేశు బెర్నియా మనకు కనబడుతుంది. మొదటి మ్యాప్లో కిందకి దిగితే
ఈ ప్రాంతంలో అనగా మృత సముద్రానికి దక్షిణ దిక్కుగా ఇదిగో మీరు నివసించినట్లుగా మనకు కనబడుతుంది. శాసనం మర్చిపోకండి. క్రీస్తు శకం 1400లో శాసనం ఏమని చెప్పింది? లెబనోన్లో నివసించారని చెప్తుంది. బైబిల్ ఏం చెబుతుంది? మృత సముద్రానికి దక్షిణంగా ఉన్నారని చెబుతుంది. మరి దీని విషయం ఏంటి, దీని విషయం ఏంటి? అది ఇప్పుడు మన దర్యాప్తు. ఎందుకంటే క్లారిటీగా తెలుసుకుంటున్నామంటే రాజుల చరిత్రలో అమోరియుల చరిత్ర కలపబడి ఉంది. రాజుల చరిత్ర మనకెందుకంటే మహారాజు అయిన యేసుక్రీస్తు జననం ఈ భూమి మీదకి ఎంత ఖచ్చితంగా జరిగిందో మనకు తెలియజేయడానికి మత్తయి గారు ఆ రాజుల చరిత్రతో ఈ రాజుని కనెక్ట్ చేశాడు. అది విషయం. అది అందుకే మనం దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదంటే మనకు అవసరమే లేదు. ఆ మహారాజు యొక్క జననం ఎంత ఖచ్చితమైనదో తెలియజేయడానికి మత్తయి గారు రాజుల యొక్క చరిత్రతో మొదటి అధ్యాయాన్ని ముడిపెట్టాడు. ఆ రాజుల చరిత్ర మనం ధ్యానిస్తున్నప్పుడు ఇదిగో అనేక జాతులు మన పలకరుస్తూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు 2 వారాలుగా మనతో జర్నీ చేస్తున్న జాతి అమోరియలు. ఓకే, అదే 14వ అధ్యాయం, అదే 14వ అధ్యాయం ఆది కాండం 13వచనం. తప్పించుకునే ఒకడు వచ్చి ఎబ్రీడైన అబ్రహాముకు ఆ సంగతి తెలుపును. గమనించండి ఆ రెఫరెన్స్, మనకు బాగా అర్థం కాదండి. 12 చూసుకుంటూ వెళ్ళిపోతాం. మరియు అబ్రహాం సహోదరుడు కుమారుడైన లోతు సొదోములో కాపురం ఉందని గనక అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకున్న ఒకడు వచ్చి ఎబ్రీడైన అబ్రహామునకు. బైబిల్లో మొట్టమొదటిసారిగా అబ్రహాముని అధికారికంగా మొట్టమొదటిసారి పిలువబడిన వచనం ఇదిగే ఎబ్రీడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపను. అప్పుడతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రేయను అమోరీని ఏలోను వనములో కావరం ఉండండి. ఎందుకంటే కావరం ఉన్నది ఎవడు? అమోరీయులు. ఒక అమోరీయుడు వచ్చి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు? అబ్రహాముకి ఇన్ఫర్మేషన్. అంటే అప్పటికి అబ్రహాము జాతికి లేదా అబ్రహాముకి అమోరీయులు ఎనిమీస్ కాదన్నమాట. ఇప్పుడు అబ్రహాముకి అమోరీయునికి లేదా ఆ కనాను భూభాగంలో ఉన్న జాతీయుడికి ఇప్పుడు ఎవరు శత్రువులు, ఎవరు ఎనిమీస్? మృత సముద్రంలో కోరు కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు కదా ఎవరు? ఆ 4 రాజులు. 14వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది వారు ఇప్పుడు శత్రువు వర్గం. ఇప్పుడు లోతుకైనా ఆ 4 రాజులు, ఆ రాజులే వ్యతిరేకమైన వారు. ఇప్పుడు అమోరీయులు సొంత భూభాగంలో నివసిస్తున్న సుజన జాతులు అనగా సమకాలీన జాతులు ఇప్పుడు శత్రువులు కాదు. మరి ఎప్పుడు అమోరీయులు శత్రువులు అయ్యారు? ఎప్పుడు శత్రువులు అయ్యారంటే 400 సంవత్సరాలు అక్కడ జాతి ఉత్పత్తి క్రమం జరిగింది. ఎక్కడ? ఐగుప్తిలో. సుమారుగా 70 లేదా 75 మంది ఐగుప్తికి వెళ్తారు. అది కూడా కాంట్రవర్సీ. ఇప్పుడు అది అవదు ఇప్పుడు చెప్పుకోవడానికి. 70 నుండి 75 మంది ఐగుప్తికి వెళ్తారు. ఐగుప్తికి ఎందుకు వెళ్ళారు అది కూడా ఇస్తే తెలియాలి. అదేంటండి, ఎక్కడో ఉన్నవారు ఐగుప్తికి ఎందుకు వెళ్ళారంటే నిజానికి యాకోబు ఎక్కడుండేవాడు? కనాను భూభాగానికి పరిసర ప్రాంతాల్లోనూ ఈయన కూడా టెంట్ వేసుకున్నాడు. ఎవరు? ఎవడు? మనవుడు. ఎవరికి మనవుడు? అబ్రహాం గారు. అబ్రహాము టెంట్ వేసింది అక్కడే, ఇసాకు టెంట్ వేసి అక్కడే రెబక్కాను పెట్టింది, అలాగే యాకోబు కూడా టెంట్ వేసి రాహేలు కూడా పెట్టింది అక్కడే. ఆ తర్వాత 12 మంది ఉత్పత్తి క్రమం జరిగిన తర్వాత ఐగుప్తికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక డ్రీమ్స్ బాయ్ వలన. ఎవరా డ్రీమ్స్ బాయ్? పబ్లిక్ మీటింగ్లో చూసాం జోసెఫ్. ఆయనకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందు డ్రీమ్ వచ్చేస్తుంది. ఫైనల్ డెస్టినేషన్ కాదు, మూవీ కాదు ఇది. ఆ సినిమా ఎన్ని 4 పార్ట్లు 8 పార్ట్లు ఉంటాయి అనుకుంటా. ముందేం జరగబోతుందో కళ్ళు వచ్చేసి కంగారు అయిపోతుంటారు. జరిగేది ఎవడ ఆపలేక అందరికి అర్థమైపోతారు. చూసారు అది? ఎప్పుడో ఇప్పుడు చూడకండి, అప్పుడు చూసిన. అలాగా ఇవన్నీ బైబిల్లో చూసి వాతలేసుకున్నాయి. అక్కడ నుంచి మెదిలిన స్టోరీస్ ఇవన్నీ భవిష్యత్తులో జరగబోతే తెలియపోయి ఈయనకి ముందే కళ వచ్చేసింది. కళలు వచ్చిన ప్రకారం ఇదిగో నేను అక్కడికి వెళ్తాను, 12 నక్షత్రాలు నాకు సాష్టాంగం పడితే అన్నట్టుగా భావం అంతా మనకు తెలుసు. ఆయన వలన ప్రపంచానికి కరువు వచ్చింది. ఈజిప్ట్కి తప్ప
ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ అన్న పదానికి ఏంటంటే అది కూడా ఇదిగో శుద్ధ పర్వతాలు ఉంటాయి చూసారా, మెత్తన పొడుగుతుండే పర్వతాలు ఉంటాయి కొన్ని, అటుమిటిగా కూలిపోతుంటాయి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు. ఆ పదం నుండి లేదా ఆ భూభాగాలను బట్టి వచ్చిన పదం ఈజిప్ట్ అంటారు. ఆ పర్వతాలతో పిలుపడిన ఆ ప్రాంతానికి ఈయన వెళ్ళిపోయాడు ఎవరు, జోసెఫ్ గారు, యూసెఫ్ గారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ జాతి వెళ్ళిపోయింది అక్కడికి. ఎక్కడికి? కరువు వస్తున్న ప్రాంతంలో దేవుడు ముందే ఆయన ప్లానింగ్, భవిష్యత్తు ఆయనకు తెలుసు కదా, ముందే జాతిని ఉత్పత్తి చేయడానికి అక్కడికి పంపిన తర్వాత అక్కడ 75 మంది యాకోబుతో సహా వెళ్ళిన తర్వాత ఉత్పత్తి క్రమం అక్కడ విస్తరిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అంటే అబ్రహాముకు ముందే చెప్పేశాడు 400 సంవత్సరాలు, కానీ ఎక్స్ట్రా 30 ఇయర్స్ అవుతాయి. అది మీకు ముందు క్లాసులో కూడా చెప్పాను. ఎందుకంటే మోసే యొక్క అవిధేయత అంటే ఆయన రెడీ అవ్వడానికి 30 ఇయర్స్ వేస్ట్ అవుతాయి. లేదా దేవుడు అబ్రహాంకి చెప్పిన పక్క రౌండ్ ఫిగర్ చెప్పాడు ఎంత, 400, 30 ఆగస్ట్ ఎందుకైనా అంటే మన ఓటర్ రెడీ అవ్వడానికి లేట్ అయింది. కొన్నిసార్లు దేవుని యొక్క ఉద్దేశాలు ఎందుకు ఆలస్యం అవుతాయి అంటే మన వల్లే. కొన్నిసార్లు దేవుడి సంకల్పాలు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మన వల్లనే, మనం రెడీ అవ్వకపోతే దేవుని ఉద్దేశాలు కొన్నిసార్లు లేట్ అవుతుంటాయి. అలా జరిగింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ జాతి ఉత్పత్తి క్రమం జరిగింది. అప్పుడు వారు డెవలప్ అయిన తర్వాత మరలా వారు వస్తున్నారు. అబ్రహాం కాలంలో అమోరీయులు స్నేహితులుగా కనబడుతున్నారు, ఒకరికొకరు సమాచారం అందించుకుంటున్నారు. మరల ఇస్రాయేలు ఒక జనాంగంగా తయారైన తర్వాత ప్రయాణంలో ఈ ప్రాంతాన్ని దాటుకుని వెళుతున్నప్పుడు వీరే ఎనిమీస్ అయిపోయారు. ఇది క్లియర్ కదా, వీరే ఏమయ్యారంటే శత్రులుగా తయారై కూర్చున్నారు. అప్పుడు జరుగుతున్న సందర్భం సంఖ్యాకాండంలో కనబడుతుంది. ఈ వేరియేషన్ తెలియాలి భయ్యా, లేకపోతే ఏమైపోతాం, కంగారు అయిపోతాం. అబ్రహాం కాలంలో మృత సముద్రానికి దిగువన కనబడుతున్నారు. అదే అబ్రహాం కాలాన్ని దాటుకుని జాతులు ఉత్పత్తి క్రమం జరిగిన తర్వాత సంఖ్యాకాండానికి వచ్చేసరికి అదే ప్రాంతంలో ఇంకా విస్తరించినట్లుగా సంఖ్యాకాండంలో మనం కనబడతాం. ఒకసారి చూడండి, సంఖ్యాకాండానికి ముందు ద్వితీయోపదేశ కాండం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం, ఇది మోసే గారి యొక్క స్టేట్మెంట్. ఇది ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 7వ వచనం, వీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును అరాబాలో. ఆ పదం మర్చిపోకను గుర్తుపెట్టుకోండి, దాంతో చాలా పని ఉంది మనకి. ఏంటది? అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కునున్న సముద్ర తీరములో ఉన్న స్థలములన్నిటికీ. అక్కడ పాయింట్ ఎట్టాడు చూడండి, అక్కడే చరిత్ర కొంచెం విడదీసి మాట్లాడుకోవాలి. అరాబోలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కునున్న సముద్రములోనున్న స్థలములన్నిటికీ కనాను దేశమునకు లెబనోనుకు మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఈ 1వ అధ్యాయంలో 7వ వచనం రాసే సమయానికి అప్పటికి లెబనోను ప్రాంతంలో అమోరీలు ఉన్నట్టుగా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక్కడ గమనించండి, అబ్రహాము కాలానికి మనకు కేవలం అబ్రహాము కాలానికి మృత సముద్రానికి కింద ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ అమోరీయుల యొక్క వృత్తాంతం మాట్లాడుతూ వెంటనే ఎక్కడ ప్రాంతాలను పరిచయం చేస్తున్నాడు, దక్షిణ ప్రాంతాల గురించి మాట్లాడుతూనే ఉత్తర ప్రాంతాల కోసం కూడా మాట్లాడేస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే అమోరీయుల విస్తరించిన ప్రాంతం ఇదంతానన్నమాట. ఇంకా క్లారిటీగా వెళ్దాం. అమోరీయుల యొక్క ప్రాంతాన్ని గురించి పూర్తిగా మాట్లాడాలనుకుంటున్నాడు కనుక దక్షిణ దిక్కునున్న సముద్రములోనున్న స్థలములన్నిటికీ అని కామబెట్టాడు. సముద్రములన్నిటికీ, దక్షిణ దిక్కునున్న సముద్రం ఏంటి? అదే మృత సముద్రం. దక్షిణానున్న సముద్రం ఏది? మృత సముద్రం. ఉత్తరానున్న సముద్రం ఏంటి? గలలియా సముద్రం, గిన్నెసెరెత్. గిన్నెసెరెత్ ఉంది కదా, గిన్నెసెరెత్ చాలాసార్లు మనం ఆలోచిస్తాం. గిన్నెసెరెత్ అని ఎందుకంటారు, దాని సేపును బట్టి వచ్చిన పేరు. గిన్నెసెరెత్ అంటే ఏంటంటే వీణ తెలుసు, వీణ. వీణని గ్రీకులు ఏమంటారు? గిన్నెసెరెత్ అని పిలుస్తారు. మీరు కావాలంటే ఒకసారి గలలియ సముద్రం చూడండి, వీణ ఆకారంలో ఉంటుంది, అందుకే గిన్నెసెరెత్ అంటారు. వీణ ఆకారపు సముద్రము అనే దాని పేరు. చూడండి ఒకసారి అది ఎలా ఉందో, చూడరా, చూడకపోయినా చూడాలి తప్పదు మరి.
చూడండి ఒకసారి, దాని సేపు చూడండి ఒకసారి, గలవేయ సముద్రం యొక్క దాని ఆకారం చూడండి. మరలా వద్దాం. క్రొత్త నిబంధనపు పాలస్తీన పటం చూడండి. అక్కడ చూసిన తర్వాత అది గలవేయ సముద్రంగా మనకు కనబడుతుంది. ఎక్కడ ఎక్కడ గలవేయ సముద్రం? కర్మేలు పర్వతం కనబడుతుందా? కర్మేలు పర్వతాలు స్ట్రైట్గా వెళ్ళిపోండి. అదే అక్షాంశం అనుకుంటారు, రేఖాంశం అనుకుంటారు, మీ ఇష్టం. అటు ఇటు తిరగండి. డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత గలలీయ సముద్రం కనబడుతుంది. అదే ప్రాంతాన్ని పాత నిబంధన మ్యాప్లో గుర్తించండి. అదే ప్రాంతాన్ని గిన్నేశరత్ అన్నాడు. గిన్నేశరత్ అన్న దానికి ఇప్పుడు గిన్నేశరత్ అనే పదాన్ని కరెక్ట్ సరిపోద్ది. ఇప్పుడు ఆ ప్రాంతం చూడండి ఎలా కనబడుతుందో. వీణ వీణలా కనబడుతుందా? మేకలకి ఏమంటుందా? వీణే వీణలానే ఉంది. వీణ చూడండి, అది వైలిన్ కానీ వీణలు కానీ ఎలా ఉంటాయి చూడండి. కింద ఇలా టబ్బలా ఉండి, పైకి మధ్యలో సన్నగా ఉండి, పైన పట్టుకుని టోన్స్ మార్చడానికి తీగలు ఉన్నట్టుగా సేమ్. ఆ పేరుని బట్టే లేదా ఆకారాన్ని బట్టే ఆ పేరు వచ్చింది. అది ఉత్తర దిక్కున ఉంది గలలీయ సముద్రం. దక్షిణ దిక్కున సముద్రం ఏంటంటే ఏది? మృత సముద్రం. బాగా వినండి, మృత సముద్రం. ఆ మృత సముద్రాల గురించి మాట్లాడుతూ మృత సముద్రంలో ఉన్న స్థలములన్నిటిలోనూ, మృత సముద్రంలో ఉన్న స్థలములన్నిటిలో అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థలాలన్నిటినీ, మృత సముద్రంలో ఉన్న స్థలాలన్నిటిలోనూ, మృత సముద్రపు లోయ అన్న ఆ పరిసర ప్రాంతాల్లోనే మనకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మరలా క్లారిటీగా చూడండి. అదే ద్వితీయోపదేశకాండం, అదే ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 7వ వచనం. వీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును అరాబాలోను, అరాబాలోను గుర్తుపెట్టుకున్న పదం ఇంపార్టెంట్, అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములో ఉన్న స్థలములన్నిటికీ వెంటనే దేనికోసం మాట్లాడుతున్నాడు? అప్పటి వరకు కనాను దేశపు దక్షిణ దిక్కుని కోసం మాట్లాడుతున్నాడు, వెంటనే మరలా ఏం మాట్లాడాడు? మొత్తం దేశం కోసం మాట్లాడుతున్నాడు. కనానా దేశమునకును లెబనోనునకును అన్నాడు చూడండి. అప్పటి వరకు దక్షిణ భాగాన, కనాను చూడండి, దక్షిణ భాగాన మాట్లాడాడు. మరలా దేశాన్ని ఎత్తుకున్నాడు. దేశాన్ని ఎత్తుకుని మరలా దేశానికి మీద ఉన్న ప్రాంతం లెబనోనునకును, మహానది అయిన యూఫ్రటిస్నకును. అంటే ఈ జాతులు అక్కడ వరకు వెళ్ళారన్నట్టుగా క్లారిటీ లేనట్టుగా ఉంది. కానీ ఇక్కడ గ్రంథకర్త ఉద్దేశం ఏంటంటే అక్కడ వరకు మనం ఆక్రమించేసాం అని చెబుతున్నాడు. ఇక్కడ అర్థమవుతుంది, రెండు ఉద్దేశాలు కనబడుతుంది. ఇక్కడ అక్కడ వరకు మన జాతులను ఆక్రమించాం అని చెబుతున్నాడు. ఆక్రమించాడన్న ఆ ఉద్దేశం చెబుతున్నప్పుడే అమోరీలు కూడా పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు వెంటనే మనకు క్వశ్చన్ రావాలి, అంటే అమోరీల కోసం చెబుతున్నాడా, లేకపోతే వారు అక్కడ వరకు ఆక్రమించారా చెబుతున్నాడా, లేకపోతే మొత్తం కనాను భూభాగాన్ని ఆక్రమించిన పరిధి కోసం మాట్లాడుతున్నాడా? ఈ క్లారిటీ మనకు రావాలంటే ఒక్కసారి ముందు వచ్చినాను కలుద్దాం. 19వ వచనం. మనము ఓరేపు నుండి సాగి చూసే ముందు తరగతిలో ఓరేపు నుండి, ఓరేపు ఈక్వల్ టు సీనాయి పర్వతం. ఓరేపు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూసిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి, అది ఎంత ఘోరమైనదో మనకు తెలియాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఘోరమైన అనడానికి నాగుపావుల కాటికి వేల మంది చచ్చిపోరు ఇస్రాయేలీయులు. పాములే నివసించడానికి మంచి సౌఖ్యంగా ఉందంటే అరణ్యం ఎలా ఉండాలి మీకు అర్థమైపోవాలి. మనకు అరణ్యం అడవులు అని కానీ ఎప్పుడు పచ్చని గుర్తొస్తాయి మనకు కదా, పచ్చగా కొబ్బరి చెట్లు అరటికాయలు ఇవి గుర్తొస్తాయి. అక్కడ ఉన్న అరణ్యాలు అలా ఉండవు. ఎడారి భూభాగాలు ఖాళీగా ఉండి ఎక్కడో కొన్ని తుప్పలు కనబడుతుంటాయి, అవి ముండ్ల తుప్పలు. ఆ భూభాగంలోకి అడుక్కి ఎడారులు ఎలా ఉంటుంది తెలిసి పాములు ఇసుకలోకి పోయి ఉంటాయి. నీకు తెలియదు అది కన్సిల్మెంట్ అయి ఉంటుంది, ఏదో దాన్ని తినడానికి కన్సిల్మెంట్ కవరేజ్ కవర్లోకి వెళ్ళిపోతుంది. ఏదో ఒక జీవి వచ్చిన తర్వాత మీరు అప్పుడప్పుడు డిస్కవరీ చూడండి, సీరియల్స్ కాకుండా సినిమాలే కాకుండా అది కన్సిల్మెంట్ అయిపోయి అది ఇసుక ఆకారంలోకి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా జీవి వచ్చేసరికి ఒకసారి బయటకు వచ్చి అటాక్ చేస్తుంది. ఆ వచ్చిన దానికి తెలియదు ఇక్కడ పాముందన్న సంగతి ఎందుకు, అది ఇసుకలోకి కలిసిపోయింది కదా. అలా ఇసుకపోయి అలాంటి ప్రయాణంలో దాడి చేస్తున్నప్పుడు మహా అరణ్యం, ఘోరమైన అరణ్యం ఎందుకంటే ఇదిగో విషనాగులు ఉన్నాయి, ఆ నాగుల దెబ్బకు వేల మంది చచ్చిపోతారు. అప్పుడు మరలా ఇత్తడి సర్పం చేసి పైన పెట్టి దాన్ని చూసిన వాళ్ళ బ్రతుకుతాడు అంటాడు. గుర్తొచ్చింది కదా, ఇత్తడి సర్పం మొత్తం కానీ గుర్తురాదు మనకి.
ఆ మెటీరియల్ ఉంటేనే ఏదని గుర్తుంటుంది మరి. అప్పుడు అది వచ్చిన తర్వాత అప్పుడు మరలే ఉంటా, అంటే అంత భయంకరమైన అరణ్యం, అలాంటి అరణ్యంలో నుంచి వచ్చేస్తే మనం అని చెప్తూ, అమోరీల మన్యపు మార్గమున కాదేశు బర్నేయకు చేరితే, అమోరీల మన్యపు మార్గాన దాటితే టచ్ అయ్యే ఫస్ట్ ప్లేస్ ఏంటి? కాదేశు బర్నేయ. అంటే కాదేశు బర్నేయకు క్రింద ఉన్నదే, కాదేశు బర్నేయకు లేదు, కాదేశు బర్నేయకు కింద ఉన్నదే మన్యు, అమోరీల మన్యం కింద ఉండేది అనమాట. అంటే బహుశా సేనాను ప్రాంతానికి, అంటే సేనాయి బంజరు భూమికి బహుశా అదే బోర్డర్గా లేదా అటు ఇటు టచ్ అవుతూ ఉంటూ ఉండలేది, అమోరీల మన్యపు ప్రాంతం. అది దాటిన వెంటనే టచ్ అయింది ఏంటంటే కాదేశు బర్నేయ. అది దాటి అప్పుడు కనాను భూభాగంలోకి ఎంట్రీ అవ్వడానికి, ఇది చుట్టూ తిరగడానికి ప్రయత్నం చేస్తారు. అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏవే వచ్చిన మనకి ఇంపార్టెంట్. అప్పుడు నేను అనగా మోసే అని, నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్యమునకు వచ్చి ఉన్నాము, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశము నీకు అప్పగించి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరుచుకునము. ప్లాన్ ఆఫ్ యాక్షన్, యాక్షన్ జరగడానికి ముందు ప్లానింగ్ ఎక్కడ జరుగుతుంది? మన్యులోనే జరుగుతుంది. ఎవరు మన్యు? అమోరీల మన్యు. అమోరీల మన్యు ఎక్కడుంది? ఇందుకే మనం ఎందుకు దీని మీద దర్యాప్తు చేస్తున్నామంటే 1400 దొరికిన శాసనం ఒకలా ఉంది, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకలా ఉంది, దాని మీద మనం వెళుతున్నాం. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అడుగుతారు బయట. ఇప్పుడు మన ఎలా బైబుల్ తరగతి కనుక ప్రతిదాన్ని క్లియర్ చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక మనకు ఇంద్రపాలన క్లాసు జరుగుతున్నప్పుడు, ప్రజెంట్ ఇప్పుడు అమ్మాయి పంచాయతీ శాఖలో చేస్తుంది, నాగలక్ష్మి గారు అమ్మాయి, ఆవిడకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆవిడ ముస్లిం ఎవడో, వాడు క్వశ్చన్ చేశాడు ఏమన్నా తెలుసా, దమస్కును నాశనం చేస్తాను, పాత నిబంధనలు ఉంది కదా రెఫరెన్స్, ప్రవచనం ఉంది కదా, దమస్కును నాశనం చేస్తాను ప్రవచనం ఉంది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో పౌలు ఆ ప్రదేశానికి వెళుతున్నప్పుడు ఇంకా ప్రదేశం కనబడుతుంది, ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా, ఒకవేళ ప్రవచనం నెరవేరకపోతే ఇంకా నెరవేరవలసి ఉందా, ఎందుకు బైబుల్ నిజమా అని అడిగాడు. మనం ఏం చేస్తాం టైంలో? కంగారు అయిపోయి ఎన్ని టమాటాలు దొక్కలో అన్ని దొక్కుతాం. అలా ఉంటే క్వశ్చన్స్, అది ఆ ప్రవచనం నెరవేరిపోయింది, అప్పుడున్న దమస్ కూడా నాశనం అయిపోయింది. పౌలు వచ్చే కాలానికి ఉన్న ఆ దమస్కు భూభాగం అదైనా, ఆ పూర్వం దేవుడు చెప్పిన సంస్కృతి లేదు, అది కొలాప్స్ చేశాడు దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా, ఎలా వచ్చాం కనుక ఈజిప్ట్ని నాశనం చేసేస్తాను, రెఫరెన్స్ ఉన్నాయా? ప్రవచనాలు ఉన్నాయా? ఉన్నాయి. ఐగుప్తిని నాశనం చేస్తాను యెషయా గారు చెప్పారా? చెప్పారు. చాలామంది పెద్ద పెద్ద ప్రవక్తలు చెప్పారా? చెప్పారు. మరి ఈజిప్టు నాశనం అవుతుంది అన్నప్పుడు మరి ఎప్పటికీ ఈజిప్ట్ ఉందా? ఉంది. లేదంటే నీకు బాగా తెలుసు అనమాట, ఇంకా ఉంది. ఇప్పుడు ఎప్పటికీ ఈజిప్ట్ ఉంది, నైల్ నది ఉంది. మరి ఈజిప్ట్ని నాశనం చేస్తానన్నప్పుడు దేవుడు ఎప్పుడో పూర్వకాలంలో ప్రవచనం చెప్పాడు, మరి ఎప్పటికీ ఈజిప్ట్ కనబడుతుంది? దేవుడు చెప్పే సమయానికి ఉన్న ఈజిప్ట్ ఇప్పుడు లేదు. మీరు చూడండి, వెళ్ళి ఖాళీగా సమాధులు కనబడతాయి. ఫరో కాలంలో మోసే కాలంలో ఉన్న ఈజిప్ట్ ఇప్పుడు లేదు, జరిగిపోయింది అది. ఇప్పుడున్న ఈజిప్ట్ ఏంటంటే ఆ పేరు మీద ఆ భూభాగాన్ని అనుకున్న ఈజిప్ట్ ఉంది. ఇప్పుడు దేవుడు చెప్పిన ఈజిప్ట్కి 3 పిరమిడ్లు మిగిలినాయి, నాశనం చేశాడా? ఎడారి భూభాగం అయిపోయింది. దేవుడు పలిగిన ఆ ప్రవచన కాలంలో ఉన్న ఆ సంస్కృతి ఐగుప్తి, ఆ క్లారిటీ, ఆ చరిత్ర మీద ఆ గ్రిప్పు లేదా ఆ క్లారిటీ మనకు లేదనుకోండి, మనకు సరిగా అర్థం కాదు, కంగారు అవుతాం. అందుకే ఇవన్నీ మనకి ఎందుకు ఇవన్నీ దర్యాప్తు చేస్తున్నావు అంటే, ఎవడో అన్న క్వశ్చన్ బట్టి మనకు అపనమ్మకం రాకూడదు. ప్రతి విషయాన్ని దేవుడు రాయించాడంటే ఖచ్చితంగా మనం ఆలోచించాలి, కనుక రాయించాడు. లేదంటే దేవుడు రాయించాల్సిన అవసరత ఉండదు. అందుకే మనం దర్యాప్తు చేస్తున్నాం. 44 వచ్చిన ఇదే అధ్యాయం 44 నుండి, అప్పుడు ఆ మన్యములో, అదే అమోరీల మన్యములో, అమోరీలు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరేగల వలె మిమ్మల్ని తరిమి హోర్మా వరకు, ఎక్కడ వరకు? హోర్మా వరకు సేయీరులో మిమ్మల్ని హతము చేసిరి. హోర్మా వరకు తరిమి
సేవియర్లో మనం ఆత్మ చేసరే ఓర్మ ఏమైనా కనబడుతుందేమో ఒకసారి చూడండి, కనబడుతుంది ఏమన్నా? చూసినట్టు గుర్తు నాకు, ఓర్మ వరకు మన తరిమిరి అన్నాడు. కాదేసి బెర్ణయంలో మనకు కనబడే ప్రాంతంలో తర్వాత చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఓర్మ ఇంకోటి చెప్పినా కనబడుతుంది, తర్వాత చూద్దాం ఈ ప్రాంతం, తర్వాత చూద్దాం అదే కింద వచ్చిన కంటిన్యూ చేయదు ఇప్పుడు. ఓర్మ వరకు తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవ సన్నిధిని వేడవగా యెహోవ మీ మరణం లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు, కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించరి, మీరు నివసించిన దినములు ఎన్నో మీకు తెలిసినవి. అప్పుడు అమోరీయులు కందిరీగల వాళ్ళ మీదకి వచ్చినప్పుడు జరిగిన వారు వీళ్ళు వాపోయినప్పుడు ఎక్కడ ఏడ్చారంటే, దేవుడు చెప్తున్నాడు కాదేశు బెర్ణయ అమోరీల మన్యులు ఎక్కువగా ఏడ్చారు. ఎన్ని రోజులు ఏడ్చారో ఏడ్చిన మీకే తెలుసు అంటున్నాడు. దేశ యొక్క సంఖ్య ఎవరు? మోసే గారు. ఎన్ని రోజులు మీరు ఏడ్చారో ఆ రోజుల యొక్క సంఖ్య మీకే తెలుసు. ఇదిగో మీరు ఏడ్చిన భూభాగం కాదేశు బెర్ణయలో ఏడ్చారు. అది ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుగా మనకు కనబడుతుంది, ఉత్తరాన దక్షిణ దిక్కుగా మనకు కనబడుతుంది, అది మృత సముద్రానికి కిందిన మనకు కనబడుతుంది. ఇది క్లారిటీ పెట్టుకోండి. ఎప్పటివరకు అబ్రహాము దగ్గర నుండి ఇశ్రాయేల్ ప్రయాణ కాలంలో వచ్చిన దాడుల వరకు వారు కేవలం మనకు దక్షిణ దిక్కును కనబడుతున్నారు. ఇప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి యార్దానికి తూర్పున లేదా యార్దానికి తూర్పు భాగాన లేదా మృత సముద్రానికి తూర్పు భాగాన్ని కూడా వేరు ఆక్రమించినట్లుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి, చూద్దాం సంఖ్యాకాండం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం. బోరు కొడుతుంది ఎవరికైనా? బోరు కొడితే మధ్యలో యాడ్ చేద్దాం, కొట్టట్లేదు కదా, బోరు కొట్టిన ఒక ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పదు ఇంక వచ్చిన తర్వాత కంటిన్యూ అయిపోండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 26వ వచనం అండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 26వ వచనం అండి. హెజ్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి, ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు, ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారంటే అమోరీల రాజు సీహోను, అమోరీల రాజు మోయాబు రాజుతో యుద్ధం చేస్తున్నట్టు. క్లారిటీ కదా, అమోరీల రాజు మోయాబు రాజుతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నేను చదువుతాం ఇప్పుడు. ఎప్సోను అమోరీల రాజైన సీహోను పట్టణం, అమోరీల రాజు ఎవరు? సీహోను. ఇస్పోను మోయాబు రాజుతో యుద్ధం చేస్తున్నాడు. అమోరీల రాజు సీహోను అయితే మోయాబు రాజుతో యుద్ధం చేస్తున్నాడు. చరిత్ర సందర్భం ఇప్పుడు మనకు అవసరం. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్మోను వరకు వారి దేశం అంతటిని పట్టుకుని, ఎవరు ఎవరిని పట్టుకున్నారు? అమోరీల రాజైన సీహోను పట్టణము మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు ఆ దేశాన్ని పట్టుకున్నారంటే మోయాబులను కూడా ఆక్రమించేశారు బలవంతులైన అమోరీలు. అమోరీలు సీహోను ఏం చేశాడంటే మోయాబీల యొక్క ప్రాంతాన్ని ఆయన నాయకత్వంలో ఆక్రమించేశాడు. మోయాబీలు ఎక్కడున్నారు? మోయాబీలు ఎక్కడున్నారంటే మనకి మృత సముద్రానికి తూర్పు భాగాన, మనకు మృత సముద్రానికి తూర్పే, పాలస్తీనాకి కూడా తూర్పే. మృత సముద్రానికి తూర్పు భాగాన మనకి మోయాబీలు కనబడతారు. కనబడతారు మోయాబీలు? ఇదిగో మోయాబీలు, ఈ మోయాబీలు కనబడుతున్నారు చూడండి. మోయాబు మృత సముద్రానికి తూర్పున అంటే ఈ ప్రాంతాన్ని కొడుతున్నారు. అబ్రహాము కాలంలో లేదా ఇశ్రాయేలు ప్రయాణపు దాడుల్లో ఈ ప్రాంతంలో మనకు కనబడ్డారు కాదేశు బెర్ణయ అమోరీల మన్యు అనగా సీనారు బంజర భూములు ఈ క్రింద ప్రాంతాల్లో మనకు కనబడ్డారు. ఇప్పుడు మీరు ఎక్కడి వరకు ఆక్రమించారంటే మృత సముద్రానికి తూర్పు భాగాన ఉన్న
మోయాబీని కూడా కొట్టారు. మోయాబీనే కాదు, మోయాబీనికి సహోదరులు బ్లడ్ రిలీజ్ ఎవరు? అమోనీయులు. వీరిని కూడా ఆక్రమించుకుంటారు. ఈ రెండింటిని కొట్టిన తర్వాత వీరి మీద ఒక సామెతే పుట్టుకొస్తుంది. ఆ సామెతే ఇక్కడ ఒక సాంగ్ మనకు కనబడుతుంది. చూడండి ఆ సాంగ్ ఎలా ఉంటుందో 27వ వచనం నుంచి. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, ఇస్పోనుకు రండి, సిహోను పట్టణము కట్టగలను, దానిని స్థాపింపగలను, ఇస్పోను నుండి అగ్ని బయలువెళ్ళను, సిహోను పట్టణము నుండి జ్వాలలు బయలువెళ్ళను. గమనించండి, కవులు అలంకార ప్రాయపు రచన మనకు కనబడుతుంది ఇక్కడ. యెరూషలేము నుండి అగ్ని బయలుదేరును, అది కవి యొక్క భావమే. యెరూషలేము నుండి అగ్ని బయలుదేరిన అంటే నిజంగానే ఏదో ఆటం బాంబు వేసినట్టు అగ్గి వస్తుంది అనుకోకండి. దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఇక్కడే. ఆ పట్టణాల నుండి అగ్ని జ్వాలలు బయలుదేరంటే ఇందుకు అగ్ని జ్వాలలు అంటే కవి యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ? అగ్ని జ్వాలలు అంటే అమోరీయులే అగ్ని జ్వాలలుగా పోల్చి కవి యొక్క భావాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. అది కవులుకున్న విధానం. సిహోను నుండి జ్వాలలు బయలువెళ్ళను, అది మోయాబునకు చేరి ఆరు దేశములను కాల్చను. ఆరు దేశాలు అంటే ఇందులో ఉన్న భూభాగాలని చిన్న చిన్న దేశాలు అంటాడు. ఆరు దేశములను కాల్చను, అర్నోని యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను, అర్నోని యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చను. చూస్తే మన అర్నోను, కీషు ఈ ప్రాంతాలనే మనం చూసాం. అర్నోను ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఎవరు గుర్తురాలి? అక్కడ ఉన్న ప్రభువులు ఎవరు? ప్రభువులు ఎవరు? దేవతలు. పసిపిల్లని బలేసేవారు కదా, అక్కడున్న దేవతలన్నిటినీ నాశనం చేసేసారంటే ఎవరు? అమోరీలు. ఎందుకంటే అమోరీలు ఆ దేవతలు నాశనం చేసేసారంటే మీరు యెహోవాకు ప్రియులు అనుకోకండి. వీళ్ళకి కూడా ఒక సొంత దేవుడు ఉన్నట్టు. ఏ దేవుడిని బిడ్డలు? వాళ్ళ దేవుడిని బిడ్డలు. వాళ్ళ దేవుడిని పెట్టుకుని ఆ జాతుల దేవుడిని నాశనం చేశారు. ఆ ప్రభువులన్నింటినీ కాల్చను. మోయాబు నీకు శ్రమ. కెమోసు జనులారా, కెమోసి ఎవరి జనులు? కెమోసి ఎవరి దేవుడు? గతించిన తరగతిలో చూసాం కెమోసి ఎవరి దేవుడు? మోయాబీల దేవుడు. కెమోసు జనులారా, కెమోసు జనులారా అన్నారంటే మన క్లారిటీ ఏంటంటే యెహో ప్రజలారా అన్నది ఎలా ఉంటుందో కెమోసు జనులారా కూడా అనేది అలాంటిది అనమాట. ఎందుకు ఈ కవులు ఏ కవులు? బైబిల్ కవులు కాదు, మీకు అది కూడా కంగారు అయిపోకూడదు. ఈ కవులు అన్యుల కవులు. అన్యుల్లో కూడా మంచి మంచి రచన రాసేవాళ్ళు ఉంటారు కదా. ఎవరు? సిరివెల్న సీతారామ శాస్త్రి మనకున్నాడు కదా. ఈ కవి అష్టదిక్కన కవులు ఎవరు ఉంటారు కదా ఇక్కడ మన కాకతీయులన? ఇలా కొన్ని కవులు ఉంటారు చూసారా, ఆ టైప్ కవులు అన్నమాట. ఎవరు? ఈ కవులు. ఎర్రన్న, పెద్దన్న, పోతన్న, ఇంకా ఇంకా ఏ అన్న, నన్నయ్య, తెక్కయ్య, నీకు బాగా గుర్తున్నారు వాళ్ళు. ఇంకా ఇంకే ఇంకా ఆయన ఉంటాడండి, విశ్వదావిరామ, ఆయన వేమన, వీళ్ళందరూ ఉన్నారు కదా. అలాంటి కవులు అంటే వీళ్ళు కొంచెం మత సంబంధమైన కవులు. ఎవరు? వీళ్ళు. ఆ కవులు చెబుతున్నారు కెమోసు జనులారా అంటే కెమోసు దేవత జనులారా అని దాని అర్థం. మీరు నశించి తరి తప్పించుకునిన తన కుమారులను, తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సిహోనుకు సెరగా ఇచ్చను, వాటి మీద గురిపెట్టు కొట్టి తిని అంటే కొట్టి తిని అంటే ఇక్కడ ఇక్కడ రాస్తున్నవారు అనుకోకండి. మళ్ళీ అదో కంగారు మనకి. మీ, నేను, మనము అన్న పదాలు చూసేసరికి కంగారు అయిపోయి అబ్బో అంటే ఇక్కడ ఇక్కడ ఈ గ్రంథకర్త కూడా అందులో ఉన్నాడు అని కలిపేయడానికి కుదరదు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ కొట్టి తిని అంటే ఎవరంటే ఈ కవులు కూడా అమోరీలు కవులు ఉండాలన్నమాట. బహుశా కొట్టి తిమ్మి అంటారంటే దాని అర్థం ఏంటి? వారు కూడా ఆ జాతిలో ఉండాలన్నమాట. కొట్టి తిమ్మి దీబోను వరకు, ఇస్పోను నశించను, నోబహు వరకు దాన్ని పాడు చేసి తిమ్మి అగ్ని వలన అట్లు ఇస్రాయేలీయులు అమోరీల దేశంలో దిగిరి మరియు యాజేర దేశంలో సంచరించి చూచుటకై యెహోషువ మోసే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని
అక్కడున్న అమోరీలను తోలివేసిరి. అమోరీలు మోయాబీలు కొట్టారు. మోయాబీలు కొట్టి అమోరీలు ఆబూబాగాన్ని ఆక్రమించుకుంటే అమోరీలను కొట్టారు ఇస్రాయేలు. అదే మాట్లాడినారు ఈ సందర్భం అంతా. అమోరీలు కొట్టిన తర్వాత సామెతలు ఎలా ఉన్నాయో కూడా కలిపి మాట్లాడేశాడు. ఆ సామెత మాట్లాడుతూనే మోయాబీలు కొట్టింది అమోరీలు, అయితే అమోరీలు కొట్టి ఆబూబాను ఆక్రమించుకున్నది క్రందకర్త అంటాడు మోషే గారు. మనం అనగా ఇస్రాయేలీలు అని విడదీసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక విషయం మనకు కావాలి. 33 వచ్చిన నుండి మనకి లెబనోను ప్రాంతం టచ్ అయిపోతుంటుంది, బాగా గమనించండి. ఇప్పుడు శాసనం దగ్గరకు వస్తున్న దర్యాప్తుకి మనం ఇప్పటివరకు భూభాగాల్లో అమోరీలు నివసించిన ప్రాంతాలు ఎక్కడెక్కడని మనం చూసామంటే మృత సముద్రానికి దక్షిణ భాగాన, మృత సముద్రానికి తూర్పు భాగాన్ని చూసాం. ఆ ప్రాంతాల్లో అమోరీలు విస్తరించినట్లుగా చూసాం. మోయాబీల్ని అమోనీలు కూడా జయించినట్లుగా అమోరీలు యొక్క చరిత్ర ఇక్కడ చూసేసాం. అయిపోయింది. 33 వచ్చి నుంచి మనకు వెంటనే తెర మీదకి వచ్చేది ఏంటంటే బాషాను వస్తుంది. ఎవరు? బాషాను ప్రదేశం. బాషాన్ అంటే తమిళనాడు అండి అనుకోకండి, బాషాన్ అక్కడే కదా వచ్చింది భాష. ఒకసారి చెప్తే ఆ భాష కాదు ఇది, బాషాను ప్రదేశం అది. మీకు కనబడుతున్న భాషను అక్కడ కనబడుతుంది చూడండి భాషను. ఇస్రాయేలు ఇలా ప్రయాణం చేసింది కొట్టిన తర్వాత, ఇవన్నీ ఇది కొట్టిన తర్వాత అమోనీయులు అమోరీయుల ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఒక్కొక్క భూభాగాన్ని జయించుకుంటూ వెళ్తారు. ఒకేసారి కొట్టారు కదా. ఇప్పుడు ఉన్నట్టు మిసైల్స్ ఏమైనా ఉన్నాయా పైనుంచేసి ఒకేసారి కొలాప్స్ చేయడానికి? లేదు. అంచెలంచెలుగా భూభాగాన్ని కొట్టుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రాంతాన్ని యార్దాన దాటి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని అంచెలంచెలుగా ఎన్నో దినాల యుద్ధం జరిగింది. ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు అంచెలంచెలుగా చెబుతున్నాడు, ఆ దాడిలో ఒక దాడి జరుగుతుంది అనగా అమోరీలు కొట్టిన తర్వాత, అనగా తూర్పునున్న అమోరీలు కొట్టిన తర్వాత మరలా మరొక దాడి చేయడానికి ఇస్రాయేలు సిద్ధమైపోతున్నారు. ఆ సిద్ధమవుతున్నప్పుడు బాషాను మార్గాన వెళుతుంటారు. బాషాను మార్గాన ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు బాషాను టచ్ చేస్తున్న ప్రాంతమే లెబనోను ప్రాంతం. చూద్దాం ఒకసారి, చూద్దాం. అదే అధ్యాయం సంఖ్యాకాండం, అదే అధ్యాయం సంఖ్యాకాండం 21 అధ్యాయం 35 చూడండి, 33 వచ్చినాడు. 21 అధ్యాయం 33 వచ్చినాడు. వారు తిరిగి బాషాను మార్గమును వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును, ఓగు మాగోగు అనేది కనబడుతుంటుంది మీకు. ఎక్కడ? రెవల్యూషన్లో కనబడుతుంటుంది, చూసారా? గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఓగును అతని సమస్త జనములను ఎద్రీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన్న బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్ల నేను అతనికి భయపడకము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుదిని, అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయదు కాబట్టి వారు అతనిని అతని కుమారుడును అతనికి ఒక్కడైన శేషింపకుండా అతని సమస్త జనులను అతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొని. మనం ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టుగా కంగారు పెడుతున్నట్టుగా ఉంది. అమోరీయులు రాజైన సీహోనే చేసినట్లుగా ఓగు కూడా చేయాలన్నట్టు బాషాను మార్గం నడుస్తున్నట్టు. అంటే సీహోన్ ఎక్కడ, సీహోన్ ఎక్కడ కనబడుతున్నాడు? దక్షిణ దిక్కున మనకు తూర్పు దిక్కున మనకు కనబడుతున్నాడు మృత సముద్రానికి. అమోరీల ప్రాంతాన్ని అమోరీలు ఆక్రమించుకుంటే మోయాబీల ప్రాంతాన్ని, అక్కడి నుండి ఇస్రాయేల్ జయించిన తర్వాత బాషాను మార్గాన్ని పైకి పోతున్న కొలది అక్కడ ఒక రాజు కనబడుతున్నాడు పాలనలో, ఓగు. ఈ క్లారిటీ ఎందుకు, ఆ ఊగు ఏ జాతిని పరిపాలిస్తాడో మనకు తెలియాలంటే ఇదే సందర్భాన్ని, ఇదే సందర్భం ఈ 33 నుండి 35 వరకు జరిగిన ఈ సందర్భానికి కొనసాగింపు తిథ్యోపదేశ కాలంలో మనకు కనబడుతుంది. చూడండి ఇదే సందర్భం. అక్కడ 33 అధ్యాయం తిథ్యోపదేశ కాండ 3 అధ్యాయం, తిథ్యోపదేశ కాండ 3 అధ్యాయం మొదటి వచనం నుండి, ద్వితీయోపదేశ కాండ 3 అధ్యాయం మొదటి వచనం నుండి, మనము తిరిగి
భాషాను మార్గమున వెళ్ళినప్పుడు మనం తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు అంటే తిరిగి అంటున్నంటే అప్పటికి ఏదో జరిగి ఉంది. ఏం జరిగింది? అప్పటికి కింద ఉన్న జాతులు, తూర్పు ఉన్న జాతులు అన్నింటినీ జయించేశారు. అక్కడ అప్పటికి ఏ జాతి అధికారికంగా ఉందంటే అబ్రహాం కాలానికే ఆ ప్రాంతంలో అధికారికంగా ఉన్న జాతి ఏంటంటే అమోరీలే. అప్పటికే విస్తరించారు. అందుకే అమోరీల అక్రమం విస్తరించుతుంది. అమోరీల అక్రమము సంపూర్ణమగు వరకు నీ పిల్లలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారని ఆదికాండం 15:16 మనకు చెప్తాడు. అమోరీల అక్రమాన్ని అన్ని జాతుల మధ్య ఆ జాతినే దేవుడు హైలైట్ చేసి మాట్లాడుతున్నా అంటే అప్పటికే బలముగా విస్తరించేశారన్నమాట ఎవరు? అమోరీలు. ఇప్పుడు ఊగు అనేవాడు ఏ ప్రాంతాన్ని పాలిస్తున్నాడో మనకు తెలియాలి అంటే ఆ సందర్భం కొనసాగింపే. ఇది 3:1 నుండి మనం తిరిగి బాషాను మార్గం వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రియులు మనతో యుద్ధం చేయటము బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడకము అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. ఇస్మోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయవలనని చెప్పును. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును బాషానే ఆ ప్రాంతానికి క్యాపిటల్ అంటే కొంత చూడండి, అదే రాజధాని అన్నట్టు మన క్లారిటీగా కనబడాలంటే ఒకసారి మీకు చూపిస్తాను. మ్యాప్కి రండి ఒకసారి మీరు మ్యాప్లో చూడగలిగితే ఇజ్రాయేల్ గోత్రము తెలుపు పాలస్తీన పట్టం, ఇజ్రాయేల్ గోత్రము తెలుపు పాలస్తీన పట్టం మనకు కనబడుతుంది. అమోరి అరేబియా ప్రాంతం నుండి మోయాబీలు, మోయాబీల దగ్గర నుంచి అమోనీయులు, అమోనీయుల దగ్గర నుంచి రబ్బా పట్టణంలో ఏం జరుగుతుందో మీకు తెలియాలి చరిత్ర. రబ్బాను దాటుకున్న తర్వాత పెనియేలు అనగానే మీకు గుర్తు రావాలి యాకోబు ఆ వృత్తాంతం అంతా. అది దాటిన తర్వాత సుక్కోతు కూడా మీకు గుర్తు రావాలి. సుక్కోతును దాటిన తర్వాత గిలాదు కూడా గుర్తు రావాలి, భయంకరమైన యుద్ధాలు అక్కడ. గిలాదును దాటిన తర్వాత గిన్నే శరత్తును దాటుకుంటూ పైకి వచ్చిన తర్వాత బాషాను, అక్కడ ఉంది పెద్ద అక్షరాలతో బాషాను దాటిన తర్వాత మోరేము నీళ్లు, ఆ నీళ్ళు ఇటు మనకు తెలుసు దానివల్ల కదా ఒక పెద్ద ఇబ్బంది అయిపోయాడు. ఆ నీళ్లు దాటిన తర్వాత హెర్మోను కొండ మనకు కనబడిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా ఈ హెర్మోను లెబనోను ఇవన్నీ లెబనోను ప్రాంతంగానే పిలువబడుతుంటాయి. ఈ బాషాను ప్రాంతం బహుశా దీనికి రాజధానిగా ఆ రోజు ఓగు పాలన చేస్తున్నట్టు. ఇప్పుడు బాషానుకు వచ్చిన తర్వాత బాషాను కూడా జయించాలంటున్నాడు. బాషాను పాలిస్తున్నది ఓగు రాజైతే ఇంటికి బాషాను లెబనోను ప్రాంతంలో నివసిస్తున్న ప్రజ ఎవరో మనకు తెలిసిపోవాలి. అప్పుడు క్లారిటీగా ఉండదు. చూద్దాం ఒకసారి అదే ద్వితీయ ప్రవచనం 3:3 అట్లు మన దేవుడైన యెహోవా అతని సమస్త జనమును మన చేతికి అప్పగించను, అతనికి శేషమేమీ లేకుండా అతన్ని హతము చేసితమే. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకుంటే ఆ వారి పురములలో పట్టుకొని పురం ఒకటిని లేదని చెబుతూ 7:7 వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకుంటే ఆ కాలమున అర్నోను మొదలుకొని హెర్మోను కొండ వరకు యార్దాను అవతల దేశమున అమోరీల ఇద్దరు రాజగద్ద నుండి పట్టుకుంటే అమోరీలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు నివసిస్తున్నారు? హెర్మోను కొండ దగ్గర నుండి యార్దాను అవతల వరకు నివసిస్తున్న జాతి అమోరీల జాతి. హెర్మోను కొండ ఎక్కడుంది చూడండి మ్యాప్లో, హెర్మోను కొండ ఎక్కడుంది? బాషానుకు పైన కనబడుతున్నది హెర్మోను కొండ. ఒకసారి చూడండి హెర్మోను కొండ ఎక్కడ కనబడుతుందో, బాషానుందా? బాషానుకు పైకి పోతే హెర్మోను కొండ కనబడుతుంది. ఇది ఈ హెర్మోను కొండ అనేది హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ ఎలాంటిదో లెబనోను పర్వతాల్లో
ఇది ఎలాంటిదన్నమాట, ఏది హెర్మోను కొండ, ఎత్తైన పర్వత కొనుములు ఉంటాయి కదా, అలాంటి కొనుములలో వాటికి ఎత్తైన దగ్గర ఇక్కడ కనబడేది ఏంటంటే హెర్మోను కొండ. అంటే ఇక్కడ నివసిస్తున్నది, ఈ లెబనోను ప్రాంతంలో నివసిస్తున్నది అమోరీలే, యోర్ధానికి ఆవల నివసిస్తున్నది అమోరీలే, దక్షిణాన్ని నివసిస్తున్నది అమోరీలే, యోర్ధానికి కాదు మృత సముద్రానికి తూర్పున ఉన్నది కూడా అమోరీలే. అమోరీల యొక్క విస్తరించిన భూభాగం ఇదిగో లెబనోను వరకు వారు ఆక్రమించారు. అందుకే క్రీస్తు శకం 1400లో ఆ శాసనం అమోరీలు లెబనోను ప్రాంతంలో కూడా నివసించారని ఒక్క రెఫరెన్స్ మనకు చెబుతుంది. అంటే అది అక్కడ వరకే మాట్లాడింది, పై ఉత్తర భాగం వరకే మాట్లాడింది ఆ శాసనం. బైబిల్ ఉత్తర భాగమే కాదు, తూర్పు దక్షిణ పడవర వరకు ఉన్న మొత్తం భాగాలు అమోరీల యొక్క చరిత్ర అంతా చెప్పేసింది. చూసారు, అంటే వారి జాతులు ఎక్కడుండి ఎక్కడ వరకు విస్తరించాయో, ఇవి ఎంత జాతులు కాకపోతే దేవుడు, ఎంత ఇంపార్టెంట్ కాకపోతే దేవుడు తెలియజేస్తారు చెప్పండి. అప్పటికి బలమైన జాతులు అవి, ఎంత జాతులో చెప్పనా. ఒకరోజు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వేశ్య ఆశ్చర్యపోతుంది, భయపడిపోతుంది. ఇశ్రాయేలు ఏగుల వారు వచ్చిన తర్వాత వెళ్దాం ఒకసారి, ఏగుల వారు వచ్చిన తర్వాత ఆవిడ రేట్ చేస్తున్న మాటలు ఆ ఓడింగ్ ఎలా ఉంటుందో తెలుసా, మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుని వచ్చారు మేము విన్నాం, ఇంకొక విషయం ఏంటి తెలుసా, మీరు అమోరీల ఇద్దరు రాజులను హతమ చేసిరి. ఈ మాటలు మేము విన్న తర్వాత మా గుండెలు కరిగిపోయాను అంటుంది. ఎవరెవరితో కంపేర్ చేస్తుంది, ఎర్ర సముద్రుతో అమోరీల్ని కంపేర్ చేస్తుందంటే ఈ జాతి యొక్క నాగరికత ఎంత ఆకాశానికి అంటుందో మీకు అర్థమైపోవాలి. ఆ న్యూస్ వినేసరికి కంగారు అయిపోయిందట, ఎంత కంగారు అయిందంటే అమోరీల్ని కొట్టేశారా, ఎర్ర సముద్రం పాయలు చేయడం ఒక వండర్ అయితే అమోరీలు కూడా కొట్టేశారట. ఈ రెండు వార్తలు విన్న తర్వాత, ఇశ్రాయేలు గురించి మేము విన్న వార్త, ఆ దేవుని గురించిన వార్త విన్న తర్వాత మా గుండెలు కరిగిపోయాను. ఇంతకీ ఎరుకో ఎక్కడుంది, యెరూషలేముకి యొర్దానుకి అటవీ ఉంటుంది, ఎరుకోలో నుండే యెరూషలేముకి ఎంట్రన్స్. మీకు అర్థమవుతుందా, అప్పటికే ఇశ్రాయేలు వెళ్ళే టయానికి ఎరుకోడు దాటి యెరూషలేముకి రావాలి. అందుకే ఎరుకోడు దాటాలంటే అప్పటికి అన్యజాతులు ఉంటారు, ఎరుకోలోకి వెళ్ళడానికి వీలు లేదని అప్పటికే ఎరుకోలో ఉన్న ప్రజలు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, అప్పుడు యెహోషువ నాయకత్వంలో ఒక వండర్ జరుగుద్ది, అది సౌండ్ పొల్యూషన్ తెలుసు కదా, ఒక సౌండ్ చేస్తారు, దాని యొక్క వైబ్రేషన్కి ఏమవుతాయంటే ఎరుకో గోడలు కూలిపోయాయి. బైబిల్ అబద్ధాలు ఆడదు, సౌండ్కి గోళ్ళటి ఒకేసారి ఒక పెద్ద బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఒక సౌండ్ చేయి పడిపోద్ది, అందుకే బ్రిడ్జ్కి వైబ్రేషన్ పెడతాడు. ఎప్పుడైనా చూసారు రాజమండ్రి కొత్త బ్రిడ్జ్ కానీ పాత బ్రిడ్జ్లు కానీ సరదాగా వెళ్ళి కొంచెంసేపు అక్కడ నిలబడండి, ట్రైన్ వెళ్ళినా బలమైన లారీలు వెళ్ళినా ఇలా ఊగితే అలా ఊగకపోతే పడిపోద్ది, గోడ ఊగుద్దా ఊగదు, అందుకే సౌండ్ పడిపోయింది. పెద్ద పెద్ద సౌండ్ ఒకేసారి మనకి ట్రైనింగ్లో చెప్తారు, ఒకేసారి ఒక దళాన్ని లేదా ఒక పోలీసు ఉంటారు కదా జవాన్ టీం ఉంటుంది కదా, ఒకేసారి లెఫ్ట్ రైట్ చెప్తుంటారు చూసారా, ఒకేసారి బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళి తమ్మ కొట్టించారనుకో, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ తమ్ అనగానే ఒకేసారి తమ్మ పడుతుంది, ఆ తమ్మ పడినన్ను ఒకేసారి బ్రిడ్జ్ కూలిపోతుంది. అందుకే బ్రిడ్జ్ల మీద కవాతులు చేయించరు సైనికులు, ఎప్పుడైనా గమనించండి బ్రిడ్జ్ల మీద కవాతు చేస్తే అందరికీ సమాధి, అందరూ అయిపోతారు ఎవడో బతకడు, ఇంకా కవాతులు పైన సమతల నేల మీదే చేయాలి, ప్లే గ్రౌండ్ మీదే చేయాలి. అందుకే ఆ సౌండ్ అంటే ఆ శబ్దానికి ఏమవుతుందంటే ఎరుకో గోడలు కూలిపోతాయి. ఆ ఎరుకో గోడలు కూలే సమయానికి ఎరుకో ఎక్కడుందంటే ఇదిగో యెరూషలేముకి, మీకు 7 నెంబర్ కనబడుతుంది చూడండి, ఇజ్రాయేల్ పాలస్తీన పట్టణంలో 7 నెంబర్ కనబడుతుంది చూడండి, ఇది ఎక్కడైతే ఎరుకో, ఇక్కడ నెంబర్ లేదు మీరు గుర్తించడానికి ఇలుగు ఉంటుంది, ఇది ఇక్కడ ఎరుకో కనబడుతుందా, ఇక్కడ ఉంది వేషం, రాహాబను వేషం చూసారా, ఈ గోడల మీదే ఆమె నివాస స్థలం. గోడ మీద ఎంత గట్టిందంటే మరి అందరికి ఇజ్బులుగా ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు మంచి సెంటర్లో ఉంటేనే బిజినెస్ బాగుంటుంది, అందరికి విజిబిలిటీ ఉంటేనే కస్టమర్స్ అందరూ అబ్జర్వేషన్ చేయొచ్చు. బహుశా గోడ మీద కట్టిందంటే రెండు విషయాలు అయ్యి ఉండొచ్చు, ఒకటే విజిబిలిటీ అయ్యి ఉండొచ్చు, రెండు సంసారం కలిగిన కుటుంబాల మధ్య నివసించడానికి ఇల్లేదని దూరంగా పెట్టుండొచ్చు. మరి ఎందుకంటే అనుమతించారు వేసులు వెలియాలి కదంటే లేదు, అప్పుడు వెలియరు, ఎందుకంటే సుఖ సౌఖ్యాల కొరకు మనిషికి కొంచెం మానసిక ఉల్లాసం కొరకు అలాంటి వేసులు ఉంచుకునేవారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో కూడా ఉంటుంది,
బ్రాహ్మణుల పాలనలో కొంతమందిని వేశ్యులుగా తయారు చేసి వాళ్ళ పేరు ఎదుగు అని అంటారండి. ఏం పేరు, ఏం పేరు బాబా? జోగిని. జోగినీలు అనేవారు చూశారు, ఇప్పుడు లేర్లండి జోగినీలు. ప్రత్యేకించి కొంత బ్యూటిఫుల్గా ఉన్నవారిని ఏం చేస్తారంటే ఆ వృత్తికి పర్మిట్, ఇంకా వారిని ఏం అనకూడదు. ఆ దేవుడు ఆ వృత్తి ఏర్పాటు చేశారన్నమాట. ఆ కల్చర్లో పుట్టుకొచ్చింది ఎవరు, రాహాబు. అక్కడ నివసిస్తుంది అనమాట. అందుకే ఆవిడకి పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అనమాట వ్యభిచారం చేసుకొచ్చి. మనకు కూడా అలాగే ఏమైనా సుప్రీంకోర్టు పెట్టరు కదా, అధికారికంగా మాకు ఏం కావాలో ఒక జీవో జారీ చేయండి వ్యభిచారం చేసుకోవడానికి. అప్పుడు ఉండేవి జోగినీలు, ఓగినీలు, రాహాబు, అలాంటి వాళ్ళు ఉండేవారు అన్నమాట. ఆ ఎరుకోడు దాటి ఎరుసలేమికి వెళ్ళాలి. ఇప్పుడు హిస్టరీ అంతా ఈమెకు తెలియాలి, ఎందుకంటే ఎరుకో ఎక్కడదో మెసపతోమిలో ఉన్నది కాదు, ఎక్కడున్నది, ఇజ్రాయేల్ దేశానికి నడి ఒడ్డున ఉన్నది. అందుకే ఆ హిస్టరీ అంతా ఆవిడ తెలుసు కనుక ఆవిడ కంగారు పడుతూ ఆ విషయం లేవనెత్తుంది. అదే చెప్తున్నాడు, హెర్మోను కొండ దగ్గర నుండి యోర్దాన్ కావాల అంటే దక్షిణ దిక్కు నుండి పై వరకు మొత్తం అమోరీయుల జాతి ఆక్రమించిందన్నమాట. అంత బలమైన జాతి. వాళ్ళని చూసే మన వాళ్ళు కంగారు అయిపోతారు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా ఏగులు వారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని కొంతమంది సెలెక్ట్ చేసి పంపుతారు. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఈ క్యాండిడేట్స్ ఎలాంటి అంటే ఇన్ఫర్మేషన్ చూసి ఇలా కంగారు అయిపోతారు ముందు. అయ్యో అలా 6 అడుగులు ఉన్నారండి, 6 అడుగులు జానా ఉన్నాడు, యశ్వ గారు, మోసీ గారు, వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నామో తెలుసా, బిడతల వల్ల ఉన్నాం అంటారు. ఎవరు ఏంలే, వాళ్ళు చాలా అజనుబాబుల్లో ఉన్నారంట. ఆ అజనుబాబుల్లో ఉన్నారన్న తెగల గురించి చెబుతున్నప్పుడు అమోరీయుల గురించి కూడా చెబుతాడు. అంటే అమోరీయులు అంత హైట్ ఉండేవారు అన్నమాట, మంచి భుజబలం కలిగి. మనం ఉంటాం హైటు ఎంత ఉంటాం, మన చోళ రాజుల పాలన కానీ కాకతీయుల పాలన కానీ ఈ రాజులను చూడండి ఎంత హైట్ ఉంటారు. మన కుదరాలు తప్ప కండలు ఉండవు దాని రాజులు కానీ. మనవలు చూడండి బొజ్జలు అన్నీ పైకి తెన్నేసి ఉంటాయండి, ఒకటికి ఫిట్నెస్ బాడీ ఉండదు. ఎవరండి ఈయనంటే మహారాజు, చోళు రాజు. రాజు అంటే ఎలా ఉన్నాడు అనుకుంటా మనం, ఆ చరిత్ర చదివితే ఈ చరిత్ర చదివితే వాళ్ళు ఫిట్గా ఉండేవారు. మన వాళ్ళు బుజ్జిగా ఉంటారు అన్నమాట, మరో లడ్డు తింటాం ఆయన అన్నట్టు అలా ఉండేవారు. అలాంటి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయింది, వాళ్ళనే కొట్టేశారంటే మీ దేవుడు చాలా గొప్పోడయ్యా, విన్న తర్వాత మా గుండెలు కరిగిపోయాను అంటుంది. ఇంకో ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. అదే ద్వితీయ ఉపదేశకాండం ముగించుకుందాం, కంగారు పడకండి. అదే ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయం, అదే ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయం 48వచనం. మోసేయు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వచ్చుచు అతని సీహోన్నంతము చేసి అతని దేశమును యార్దాను యువతల ఉదయ దిక్కును, యార్దానికి యువతల ఉదయ దిక్కునున్న, ఉదయ దిక్కు అంటే తూర్పు దిక్కు, ఉదయ దిక్కునున్న బాసాను రాజు అయిన ఓగు యొక్క దేశమును అర్నోను ఏట దగ్గరున్న, మీకు డౌట్ రావాలి, ఓగు యొక్క బాసాను దేశం ఇవన్నీ తూర్పుగా పిలబడితే కిందనం చూస్తే ఉత్తరంగా కూడా వెలబడతాయి. దేశం ఎలా ఉంది, ఈ షేప్లో ఉంది కదా, బాసన్ ఎక్కడుంది, తూర్పు బాగానే కనబడుతుంది. కింది నుండి దక్షిణ నుండి చూస్తే ఉత్తరం కూడా వర్తిస్తుంది, ఉత్తరానికి కనబడుతుంది బాసన్, ఎందుకంటే అటు ఇటుగా కనబడుతుంది. అది పూర్తిగా లేవడం అంటే పూర్తి ఉత్తరం అని చెప్పొచ్చు, ఎందుకంటే కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి బాసన్ రెండు ప్లేస్లు. అందుకే మనకు అది కొంచెం క్లారిటీ తెలియాలి. 4:48 మోసేయు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సింహమును అతము చేసి, సింహం ఎవరు, అమోరీయుల రాజును అతము చేసి అతని దేశమును యార్దాను యువతల ఉదయ దిక్కునున్న బాషాను రాజు అయిన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటు ధర్నున్న అరువేను మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకు ఉన్న అమోరీల ఇద్దరు రాజుల దేశమును ఇష్కాయోటులకు దిగువగా అరాబా పై నుండి ఉత్తరం బాసాల దగ్గర నుండి మాట్లాడుతూ అరేవి అమోరీలు ఎక్కడ వరకు ఉన్నారో పూర్తి ఇన్ఫర్మేషన్ 49లో చెప్పేస్తున్నాడు. దిగువగా అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున
యోర్దాను అవతల అరాబా ప్రదేశం అంతయు స్వాధీనపరుచుకొనరి. బాగా వినండి, పైన బాసాన దగ్గర నుండి మాట్లాడుకుంటూ సీహోను ప్రాంతాన్ని కలుపుకుంటూ, సీహోన్ అనగానే ఇక్కడ ఉన్నాడు మనకు తూర్పున, సీహోను తూర్పు అంటే బాసాన దగ్గర నుండి తూర్పు వరకు, తూర్పు దగ్గర నుండి అరాబా సముద్రం వరకు మొత్తం దేశాన్ని మనం స్వాధీనపరుచుకున్నామని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు. ఇప్పుడు మనకు గుర్తు రావాలి చిన్న ఇన్ఫర్మేషన్, అరాబా అన్న ప్రాంతం ఇందా గుర్తుపెట్టుకోమనం. అరాబా అన్న ప్రాంతం మనకు తెలియాలంటే అరాబా ప్రాంతం అరేబియా ప్రాంతం. అరేబియా ప్రాంతంలో ఉన్న సముద్రం ఏంటి? మీకు అరేబియా కనబట్టలేదా? అరేబియా ప్రాంతం ఇక్కడ మ్యాప్లో చూడండి, పోనీ అక్కడ కనిపించకపోతే ఒకసారి మ్యాప్లో చూడండి. ఇజ్రాయేల్ గోత్రాలు తెలుపు పాలస్తీన పటం ఉంది చూడండి, ఇజ్రాయేల్ గోత్రం తెలుపు పాలస్తీన పటం, ఆ బాక్స్ పైన పైన స్ట్రైట్గా మనకు కనబడుతుంది అరేబియా, అదే అరాబా. పోనీ అరాబా అరేబియా కాదనుకుంటే ఆ ప్రాంతాన్ని అనుకున్నదే అరాబా ప్రాంతం ఉంది, అరాబాగా పిలువబడుతున్న అరాబా సముద్రం కూడా ఉంది. ఎందుకంటే అరాబా సముద్రం ఏదంటే మేము అనుకుంటూ అరేబియా సముద్రమే అరాబా సముద్రం అనేసి. అందుకే మనం కొంచెం ఈ భౌగోళికంగా ఈ భౌగోళిక స్వరూపాలు తెలియకపోయినా కంగారు అవుతాం. అరాబా సముద్రం ఈక్వల్ టు అరేబియా సముద్రం అన్న అంటే మొత్తం అయిపోయినట్టే కాదు. అరాబా సముద్రం అంటే అరేబియా సముద్రం కాదు. అరేబియా సముద్రం ఎక్కడుంది అనే డౌట్లే మనకి. అరేబియా సముద్రం ఎక్కడుంది? హిందూ మహాసముద్రంలో ఒక భాగం అరేబియా సముద్రం. కనుక సముద్రాల కోసం కొంచెం టూకీగా చూద్దాం, పోనీ ఎందుకు వచ్చిన గొడవ. సముద్రాలన్ని ప్రపంచంలో అతిపెద్ద సముద్రాలన్ని ఈడ ఐదు, మనకు తెలిసిన నాలుగు మీకు కంగారట్టుకొని ఐదు, ఐదు సముద్ర ప్రపంచంలో అతిపెద్ద సముద్రాలు ఐదు సముద్రాలు ఉంటాయి. ఇప్పుడు మరల కోసం అడుగుతున్నారు, ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయి? ఐదు అన్నారంటే టమాటకేలే, ఐదు కాదు, సుమారుగా 100 నుండి 5ని కలిపితే 100 నుండి 110 సముద్రాలు ఉంటాయి ప్రపంచంలో. 100 నుండి చిన్న చితగా మొత్తం కలిపి 100 నుండి 110 సముద్రాలు మనకు కనబడతాయి. 100 నుండి 110 సముద్రాలు చిన్న లెక్కేస్తారు మీరు చూసుకోండి. అట్లాంటిక్లో మహాసముద్రాల సంఖ్య సుమారుగా 40 ఉంటాయి. అట్లాంటిక్, పసిఫిక్, ఆర్కిటిక్, అంటార్కిటిక్, హిందూ మహాసముద్రం, ఈ ఐదు సముద్రాలు కదా. ఈ ఐదు సముద్రాల్లో చిన్న సముద్రాలను విడదీసుకుని మాట్లాడుకుంటే అట్లాంటిక్లో, అట్లాంటిక్ మహాసముద్రంలోనే చిన్న సముద్రాలు ఏంటంటే 40. పసిఫిక్లో 33 మనకు కనబడతాయి. ఆర్కిటిక్లో 17, అంటార్కిటిక్లో 11, మన సముద్రం హిందూ సముద్రంలో 9. హిందూ సముద్రంలో, హిందూ మహాసముద్రం అంటాం కదా, హిందూ మహాసముద్రంలో చిన్న సముద్రాల్లో ఒక సముద్రం చెప్పండి, అరేబియా సముద్రం. అది ఎక్కడ ఉంటుంది? ఇండియాని ఒకసారి ఇలా నిలబడి మాడుకుంటే అది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మ్యాప్కి బయట ఉండి చూసుకుంటే దానికి లెఫ్ట్, దేనికి ఎడవ భాగాన్ని ఉంటుంది? ఇండియాకి ఎడవ భాగాన్ని మనకు కనబడేది అరేబియా సముద్రం కనబడుతుంది. ఇటేం కనబడుతుంది? ఇది కనబడిపోతున్న వేస్ట్ ఇంకా, ఇది ఇక్కడ కనబడుతుంది బంగాళాఖాతం కనబడుతుంది. ఇటు బంగాళాఖాతం, ఇటు అరేబియా, ఈ రెండింటి కలిపితే కింద పెద్ద బోర్డర్లు ఉంటుంది, హిందూ మహాసముద్రం అంటాడు దాన్ని. ఈ 9 సముద్రాల్లో ఒక సముద్రం అరేబియా సముద్రం. ఇంకా విచిత్రమైన పాయింట్ చెప్పినా, ఎర్ర సముద్రం కూడా హిందూ మహాసముద్రంలో భాగమే. ఎర్ర సముద్రం కూడా ఏ సముద్రంలో భాగం? హిందూ మహాసముద్రంలో భాగం. హిందూ మహాసముద్రం ఇంకో విషయం చెప్పిన, మెడిటేరియన్ సీ, మధ్యధర సముద్రం చూసారు, అది కూడా ఇందులో భాగమే. ఇంకో విషయం చెప్పిన, కాస్పియన్ సీ పర్షియన్స్ దగ్గర ఉంటుంది కూడా, అది కూడా మనకు క్లారిటీ కావాలి. ఎందుకంటే అరాబా సముద్రం ఏంటో మనకు తెలియాలంటే ఒక రెఫరెన్స్ చూసి, ఈ రెఫరెన్స్ తెలియజేసి మనం వెళ్ళిపోతాం. ఒకసారి చూద్దాం సంఖ్యాకాండం. సంఖ్యాకాండానికి వెళ్ళే ముందు ఒకసారి ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం 3:17 క్షమించండి, అట్లాంటిక్లో మధ్యధర సముద్రం, అట్లాంటిక్ హిందూ మహాసముద్రంలో ఉన్నవి ఏంటంటే బంగాళాఖాతం, అరేబియా, ఎర్ర సముద్రం. అట్లాంటిక్లో ఉన్నవి ఏంటంటే మధ్యధర సముద్రం, డెడ్ సీ, కాస్పియన్ సీ,
కాస్పియన్సీ బైబిల్ ఉందా, పర్సియన్, సింధు, సాక అంటుందా కదా దాన్ని, ఎక్కడ ఒకసారి చూద్దాం పోరి. ఏంటంటే మాకు అన్నీ ఎలాంటి చెప్తారు అనుకోకండి, చూడండి ఒకసారి చూసి వెళ్ళిపోదాం. ఇంకా అబ్రహాము యొక్క ప్రయాణాలు చేసే ప్రదేశం కనబడుతుంది చూడండి, అబ్రహాము ప్రయాణాలు చేసే ప్రదేశం బాక్స్, ఆ బాక్స్కి కుడి బాగా మనకు కనబడుతుంది ఒకటి. ఎలా కనబడుతుంది, దాన్ని ఎలా పోలుద్దాం, ఒక నత్తలా కనబడుతుంది చూడండి, ఒక నత్త ఒక భాగం కనబడుతుంది కదా రౌండ్గా. మీకు ఊరు పోని అబ్రహాం గారు ఊరుందా, ఉందా లేదా అబ్రహాం గారు ఊరు? అబ్రహాం గారి ఊరు కింద కువైట్ ఉంటుంది, కువైట్ అక్కడ ఉంటుంది, అక్కడే, ఇక్కడ లేదులేండి, మ్యాప్లో ఉండదు. ఆ కువైట్ కింద భాగం ఒక రౌండ్ సర్కిల్ మీకు కనబడుతుంది, రౌండ్ సర్కిల్, ఆ రౌండ్ సర్కిల్ కనబడుతుంది సార్, ఏదో నత్తలాగా, ఏదో ఒక జలగలాగా ఏదో కనబడుతుంది కదా రౌండ్గా ఖాళీ ప్రదేశం, అదే కాస్పియన్ సీ. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు దీన్ని ఎలా మ్యాప్ తిప్పను, భూగోళం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది కదా, దీన్ని ఎలా తిప్పితే ఇది పైన మళ్ళీ మాదియా కనబడుతుంది, మాదియా మిడో ఫ్యూర్సన్స్ కింగ్డమ్, మాదీయ పారసికులు, ఆ పైన ఇంకోటి కనబడుతుంది చూడండి, దాన్ని ఎలా పోలుస్తారు, ఏదోలా పోల్సండి, అదొకటి కనబడుతుంది కదా బాక్స్ లాగా, అది కాస్పియన్ సీ. ఈ కాస్పియన్ సీ ఎక్కడున్నాయంటే అట్లాంటిక్లో ఉన్నాయి, అట్లాంటిక్లో ఉన్న చిన్న సముద్రాలు. అట్లాంటిక్లో ఎన్ని సముద్రాలు ఉన్నాయంటే 40 ఉన్నాయి. ఆ 40లో ఉన్నదే మధ్యధరా సముద్రం, డెడ్ సీ, కాస్పియన్ సీ. ఇప్పుడు మనకు కావాలి ఎందుకు ఇవన్నీ మనం చూస్తున్నట్టే. అరాబా సముద్రాన్ని మీకు ఎందుకు రేంజ్ చేస్తున్నారంటే, ఒకరోజు ఇక్కడ ముస్తాక్ అహ్మద్ ఉంటాడు కదా కాకినాడలో, ముస్లిం ట్రూ మెసేజ్ సెంటర్, ఆయన డిబేట్ చేశాడు ఒకసారి. డిబేట్ చేసినప్పుడు ఆయన ఎవరితోనో డిబేట్ చేసినప్పుడు క్రిస్టియన్, ఆయన పేరు గుర్తులేదు నాకు. ఈ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న బాకా ప్రాంతం ఉంటుంది, బాకా ప్రాంతం ఉంటే ఇజ్రాయేల్ బాకాను దాటుకుని పోయిరన్న పాత ఉంటుంది, బాకా ఈక్వల్ టు మక్కా అన్నాడు. ఇజ్రాయేల్ని ఏం దర్శించిపోయారట, మక్కాను దర్శించిపోయారు. మక్కా ఎంత ఇంపార్టెంట్, బైబిల్ కూడా తెలియజేస్తుంది సోదరా అన్నాడు. అంటే బాకాను తిరిగేస్తే బాకాను తిరిగి కాబా అయింది, కాబా ఈక్వల్ టు ఆయన కలిపాడు మక్కా అన్నాడు. ఇప్పుడు అరాబా అనగానే మళ్ళీ ఇప్పుడు అరాబా, అరబిక్, అదంతా అలా కలుపుకుంటే ఇంకెవరున్నా ఆగరు ప్రాంతం, ఇవన్నీ కలిపితే ఇంకేదో వచ్చేది మనకు స్టోరీ. ఇప్పుడు అన్నీ ఇదే, అది ఇదే అంటారు. అందుకొద్దు, అరాబా సముద్రం అంటే అరేబియా సముద్రం కాదు, అది మన ఇండియా అనుకున్న హిందూ మహాసముద్రంలో ఒక భాగం. అరాబా సముద్రం అంటే ఎప్పుడు బండ గుర్తు తెచ్చుకోండి, అరాబా సముద్రం అన్నా, లవణ సముద్రం అన్నా, ఉప్పు సముద్రం అన్నా, మృత సముద్రం అన్న, ఇంగ్లీష్లో డెడ్ సీ అన్న ఒకటే. చూద్దాం ఒకసారి రిఫరెన్స్ ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 17వ వచనం, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 17వ వచనం. రెండు సముద్రాలు మాట్లాడుతున్నారు చూడండి, ఇక్కడ కిన్నెరెతు మొదలుకొని, కిన్నెరెతు మొదలు మొత్తం దేశం పై నుండి కిందకి మాట్లాడుతున్నాడు. కిన్నెరెతు మొదలుకొని తూర్పు దిక్కున ఇస్కాకొండ సరియల దిగువ ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును, యార్ధాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చని. ఉప్పు సముద్రమే అరాబా సముద్రం, అరాబా ప్రాంతంలో ఉంది కనుక అరాబా సముద్రంగా పిలిచాడు ఉప్పు సముద్రాన్ని. అరాబా ఈక్వల్ టు అరేబియా కాదు, నువ్వు అరేబియా అరాబా, అరాబా ఈక్వల్ టు అరేబియా అన్నట్టు నువ్వు ఇండియా చరిత్ర లేదా ఇది మధ్య ఆసియా చరిత్ర అర్థమవుతుంది మనకి. అరాబా ఈక్వల్ టు ఉప్పు సముద్రం లేదా డెడ్ సీ, అదే లవణ సముద్రం అని కూడా అని అంటాడు. ఒకసారి చూద్దాం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుండి. అప్పుడు జాగ్రత్తగా సందర్భం మీకు తెలుసు, అప్పుడు ఈ మందసం మోయేవారు, ఏ మందసం, యెహో మందసం, ఎవరు మోస్తున్నారు, యాజకులు భూభాగాలను ఆక్రమించుకోవడానికి, ఒక భూమి నుండి మరొక భూమిని దాటి వెళ్ళిపోవడానికి వారికి జీపీఎస్ ఏంటి, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ తెలియజేసేది ఏంటి, జీపీఎస్ వారికి దిక్కు చూపించేదేంటి, మందసం. మందసం కదిలితే వీరు కదలాలి, మందసం ఆగితే
వీరు ఆగాలి. మందసం లేకుండా వీరు వేరొక భూభాగానికి వెళ్ళారంటే ఇలా విజయం రావడం అనేది అసంభవం. మందసం ఎవరు? యెహోవా సన్నిధికి సిహనం. దాని నుండి సిగ్నల్స్ వస్తేనే వీరు కదలాలి, లేకపోతే కదలడానికి వీల్లేదు. అదే వారికి భౌగోళిక స్వరూపాన్ని మనుగడ జరగడానికి నడిపించింది. అదే ఆ మనసాన్ని వారు ఎత్తుకున్నారు. యాజకులందరూ యాజకుల మనసాన్ని ఎత్తుకుని నడిచెరుతున్నప్పుడు జరుగుతున్న సందర్భం ఇప్పుడు మనం చదువుతున్నాం. 3:15 వచ్చింది. ఆ మనసు మోయేవారు యార్దాన్లో దిగిన తర్వాత మనసు మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పై నుండి పోరు నీళ్లు బహుదూరమున సారే తను నద్దునున్న ఆదామున పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచను. సారేతు ఇక్కడే కదా ఆయన తిరిగాడు. పెద్ద ఆయన ఎవరు? యెహోషువా ఎలీషా కానీ ఏలియా కానీ తిరిగిన ప్రదేశాలు ఉంటాయి కదా. ఇది ఇక్కడ సారేతు అనే ప్రాంతంలో ఆదాము పురం అని ఒక పిలువబడుతుంది. ఆ ప్రాంతంలో యార్దాన్ నీళ్లు పై నుండి వస్తున్నప్పుడు అవి ఏకరాశిగా నిలిచను. లవణ సముద్రం అంటే లవణం అంటే ఏంటి? మీ గోలుగా ఎట్లా ఉప్పు ఉందా అని అడుగుది కదా, ఉప్పే. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతుంది కదా, ఈ మధ్య లవణం అన్న ఉప్పే. ఉప్పు సముద్రమును అరాబా సముద్రం అంటే లవణ సముద్రం అనగా ఉప్పు సముద్రం. అరాబా సముద్రమును పారునవి బొత్తిగా ఆపబడను. జనులు ఎరుకో ఎదుటన దాటగా యెహోవా నిబంధన మనసు మోయే యాజకులు యార్దాన మధ్య ఆరిన నేల మీద స్థిరముగా నిలిచిరి. జనులందరూ యార్దాను దాటకు తుదమొట్టు వరకు స్త్రీలందరూ ఆరిన నేల మీద దాడుచు వచ్చిరి. ఎక్కడ దాటారంటే మీరు ఎరుకోని గుర్తించుకోండి. యార్దాన్ని ఒకసారి చూడండి, దేశమైన మధ్యన పోతూ ఉంటుంది ఆ నది. ఇటు కింద లవణ సముద్రం, ఉప్పు సముద్రం, పైన ఆదామపురం పైన కనబడుతుంటుంది. ఈ రెండింటి మధ్య దాటి యెరూషలేముకు రావడానికి యాజకులు చేస్తున్న ప్రయత్నం. అప్పుడు నీరు ఏకరాశిగా నిలిచిపోయింది. ఎందుకు మనం ఈ ఇన్ఫర్మేషన్ తీసామంటే అరాబా సముద్రం అన్నా లవణ సముద్రం అన్నా మృత సముద్రం అన్నా ఇంకేమున్నాయి కదా. ఈ ఎక్సెట్ ఇంక ఎలా పిలిచినా ఆ పిలువబడుతున్న పేరు ఒకే ఒక్క సముద్రం. బైబిల్లో పిలుస్తున్న పేరు అది కృత నిబంధనలో మృత సముద్రం అని అడగదాన్ని. ఆ సముద్రం దగ్గరే అమోరీలు కూడా విస్తరించారన్నమాట. ఇదంతా మనం ఎందుకు చూస్తున్నామంటే ద్వితీయోపదేశకాండం 4:48 ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని? లెబనోను ప్రాంతం దగ్గర నుండి అరాబా సముద్రం వరకు అమోరీల యుద్ధర రాజులను మనం జయించితిమి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడంటే, లెబనోను దగ్గర నుండి మృత సముద్రానికి తూర్పునున్న అమోరీల వరకు, అనగా అమోరీలను ఆక్రమించిన అమోరీల వరకు, అమోరీల దగ్గర నుండి మృత సముద్రానికి దక్షిణాన ఉన్న ఈ ప్రాంతం వరకు, అనగా కాదేశ భరణీయ అమోరీల మన్యం వరకు, ఈ జాతి ఇక్కడ నుండి ఇక్కడ వరకు విస్తరించి ప్రాంతాన్ని బట్టి రాజుల పాలన జరుగుతుంటే ముఖ్యంగా ఆ ఇద్దరు రాజులను మనం జయించేసాం అని చెబుతున్నారు. అంటే ఈ జాతి బహుగా విస్తరించిందన్నమాట. యోగ్దాన భూభాగం అనగా పాలోదీన ప్రవశించు పాలస్తీనలో అంత జాతి విస్తరించిందంటే ఆ జాతిని కొడితే మరి ఆశ్చర్యం కలగకపోతే ఏం కలుగుతుంది చెప్పండి? రాహావుకి ఆశ్చర్యమేనా? కాస్తంత కుటుంబం అంటే పెద్ద వంశాల నుంచి వచ్చిన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటేనే మనం కంగారు అయిపోతాం. ఇటు వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు నువ్వు బలుడురా నువ్వు అంటారనరా? ఈ గాడిదగుడ్డు ఈ కోడిగుడ్డు లాంటి వంశాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు కాకతీయ రెడ్డి లేవన్నా వంటకు ఒక నుండి ఒక కింగ్ అని మాట్లాడండి. వీళ్ళతో గొడవలు ఎక్కడ, వీళ్ళ పౌర్స్ అంతా ఎక్కడ అనుకుంటున్నారు? మనకుంటారు కదా పెద్ద మనుషులు అందరూ ఏడ్ల బండ్లోనే సామలకొట్టి వెళ్ళబండి అట్టికెళ్ళి బండి వాడు బెదిరించేస్తాడు. వీళ్ళు మీసాల రాజులు అందరూ ఇక్కడే అట్టికెళ్ళి వెంటాడు కూడా నోరు మాట్లాడిన పంపించేస్తాడు. సోకంతా ఇక్కడే అమోరీలు అలాంటి వాళ్ళు కదా, ఎక్కడ నుండి అక్కడ వరకు ఆక్రమించేశారు. కాశీ నుంచి కన్యాకుమారి అంటారు చూసారా, ఆ టైపులో మొత్తం భూభాగాన్ని ఆక్రమించారు. చాలా పౌరుషం కలిగిన వాళ్ళు. ఎంత పౌరుషం అంటే క్రూరమైన మోయాబీలు అమోనీయుల్ని జయించేశారు. బహుశా కనానీయులకు ఏళ్ళే పాలకులుగా కనబడుతున్న వైనవతి, అలాంటి వారిని ఇస్రాయేలీయులు జయించేశారు. అందుకే ఆశ్చర్యపోతుంది రాహవు. చూడండి ఒకసారి
ముగించుకున్న యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసను యార్దాన తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనునకు ఓగునకు మీరేమి చేసితురు, అనగా మీరు ఎలాగో దుర్మూలం చేసితురు, ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండదని సర్టిఫికెట్ స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆవిడ. ఎలాంటి మనుషులు మీ ఎదుట నిలబడరు. ఒకటి ఎర్ర సముద్రాన్ని దాటేశారంటే మీ దేవుడు చాలా గొప్పవాడు. ఒకవేళ సముద్రాన్ని జలాలనే దాటొచ్చారంటే చాలా గొప్ప సంగతి. జనులు విస్తారమైన బలవంతులైన అమోరీలు కూడా మీరు జయించేశారంటే నాకు అర్థమవుతుంది మీ ఎదుట ఎవరును నిలబడలేరని. ఇంత భయంకరమైన తెగ ఆ తర్వాత తరాలలో ఇస్రాయిల్ కొట్టి తమరేసిన తర్వాత కొన్ని శాశ్వతమైన భాగాలు పాలస్తీన ప్రాంతంలో మిగిలిపోతాయి. ఆ పాలస్తీన ప్రాంతంలో మిగిలిపోయిన తర్వాత గతించిన తర్వాత మనం చూసాం సొలొమోను కాలానికి వచ్చేసరికి సొలొమోను వారిలో కొందరిని దాసులుగా మార్చేసి ఉంటాడు. రాజుల పాలనలో కొంత సొలొమోను కాలంలోనే ఇస్రాయేలుతో సమాధానం కలిగిన దాసులుగా మనకు కనబడుతుంటారు. ఆ తర్వాత తరంలో మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే జరిగిన చరిత్రను జ్ఞాపకం చేస్తుంటాడు ఆమోసు. ఇదిగో వారంతా నాశనం అయిపోయారని ఆమోసు తెలియజేస్తాడు. జరిగిన దాన్నే మరలా ప్రవచనంగా చెబుతుంటాడు ఆమోసు ప్రవక్త. అలా వెళ్ళగొట్టబడిన జాతిని మరలా పునరావృతం చేయడానికి నేనే నాంది అన్నట్టుగా ఎవరు తెర మీదకు తీసుకొస్తున్నారు? మనుష్యే. అది దేవుని యొక్క ఉద్దేశం అక్కడ పరిచయం చేస్తున్నది. ఒక్కసారి అది చూడండి, ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చను, యూదారాజైన మనష్యే హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనబరిచి తాను పెట్టుకునే విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయను. అమోరీల వ్యవహారాల శైలి మరల మనస్సే ప్రారంభిస్తున్నాడు. భయంకరమైన తెగనే దేవుడు అణిసివేసేసాడు. ఎందుకంటే వారు చేసే న్యాయమైన క్రియలు యెహోవా ఎదుట తగినవి కావు. అలాంటి జాతిని దేవుడు కూకటవేళతో శాసం మిగిలేలా లేపేశాడంటే మరలా దాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నాడు మనస్సే. ఒక అబ్రహాం యొక్క కుటుంబాన్ని పునరావృతం చేస్తే బాగుంటుంది. ఒక దావీదు కుటుంబాన్ని మరలా తలపిస్తే బాగుంటుంది. ఒక యెహోషువ కుటుంబాన్ని మరలా తెర మీదకు తెస్తే బాగుంటుంది చూడడానికి. ఒక నోహ కుటుంబం మరలా వచ్చిందనడానికి మనసే కారకుడైతే బాగుంటుంది. ఇన్ని కుటుంబాన్ని ఇన్ని వంశావళిని వదిలేసి ఎవరో లేరన్నట్టుగా దేవుడు తోలివేసిన అమోరీల యొక్క సంస్కృతిని మరలా నేను తెస్తాను అన్నట్టుగా ముందుకు వస్తున్నాడు ఎవరు? మనస్సే. వారు చేసిన చెడు కార్యాలు అన్నీ ఇన్ని కావు. వారు చేసిన చెడు కార్యాలు ఎన్ని నీచమైన కార్యాలు మనకు తెలియాలంటే సమాచారం చేసిన ఏగులు వారిని ఒకసారి అడగండి, వారు చెబుతారు చాలా భయంకరమైన వార్తలు చెబుతారు. వారు భయంకరమైన సంస్కృతి కలిగిన వారు కనుకే వారి సంస్కృతికి తగినట్టుగానే మోసే ద్వారా దేవుడు ఆజ్ఞలు కూడా చేశాడు, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా ఉండాలి అని. అలాంటి వారిని మరలా తెర మీదకు తేవాలనుకుంటున్నాడు మనస్సే. మనస్సే మరల తప్పు చేస్తున్నాడు. బలమైన ఆ రాజ్యాన్నే దేవుడు అణిసివేసాడంటే మనస్సే ఏ పాటువాడు? నన్ను అడిగితే ఈ జాతుల మధ్య, ఇన్ని జాతులు భయంకరమైన జాతుల మధ్య ఇశ్రాయేలు పెద్ద జాతే
కాదు. ఇంకా విడదీసి మాట్లాడుకుంటే మనస్సే పాలన చేస్తున్న యోధ జాతి అసలు జాతే కాదు. ఆ జాతులతో పోల్చుకుంటే అయినా నువ్వు బ్రతికి బట్టగట్టి నీ కళ్ళు నత్తికెక్కి అమూరీలను చూసి వాతలు వేసుకుంటున్నావంటే నీకే పాటి ధైర్యం ఉందయ్యా మనస్సే అన్నట్టుగా రాజుల గ్రంథకర్త ప్రశ్నిస్తున్నాడు. అది విషయం, మిగిలిన విషయం వచ్చేవారం దేవుని చిత్తమైతే ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. చిన్ననే వచ్చాడా?